ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम श्रुति स्मृति पुराणानामालयम् नमामि भगवत्पादशंकरं लोकशंकरं यद्नाम सारी ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। यद्वै तन्न विजानाति विजानन् वै तन्न विजानाति नहि विज्ञातुर्विज्ञाते विपरिलोपो विद्यते अविनाशित्वात् न तु तद्वितीयमस्ति ततोऽन्यद्विभक्तम् यद्विजानीयात् నచ నిరవయవేషు అనేకాత్మత శక్యతే కల్పయుతం అని ఆ పేరా చూసాం మనం. నిరవయవముల యందు అనేకత్వాన్ని కల్పించుట సంభవం కాదు. ఇప్పుడు మీకు చెట్టు ఉందంటే అది సావయవం కనుక అది అనేకము అనొచ్చు ఏకము అని అలాగే దాన్ని వర్ణించవచ్చు. భేదాభేదములను రెండింటిని దాని యందు మీరు చెప్పవచ్చు. వివక్షను బట్టి మారుతుంది. కానీ నిరవయవముల యందు అలాగ అది సవయవము అది అనేకమవుతుంది ఏకమవుతుంది అనేటువంటి కల్పన సంభవము కాదు. నిరవయవాలకి వర్తించదు అది. ఇప్పుడు నిరవయవములు అంటే రెండు మనకి కనపడతాయి. ఒకటి ఆకాశం, అది చెప్పబోతున్నారు. రెండవది ఆత్మచైతన్యం. ఈ రెండే మనకి నిరవయవములలో కనపడేటువంటి తత్వాలు. అంచేతనే ఆత్మచైతన్యానికి ఆకాశం ఎప్పుడు పోలిక. ఆత్మచైతన్యము అంటే ఆత్మయే చైతన్యము. చైతన్యం అంటే ఎరుక. ఇప్పుడు ఎరుకలో తెలియబడేది అనేకమవుతూ ఉంటుంది. ఇప్పుడు నేను ఇలా కూర్చుని తెలుసుకుంటున్నాను, తెలియబడేవన్నీ కూడా అనేకమవుతూ ఉంటాయి. కానీ తెలుసుకునే ఆత్మ చైతన్యమునందు అనేకత్వం ఉండదు. ఎందుకని? నిరవయవము గనుక. అది శంకరులు చెప్తారు, ఉపనిషత్తులు చెప్తాయి, శంకరులు చెప్తారు. అద్వైతం అంటే అదే. చైతన్యంలో అనేకత్వం ఉండదు. ఇప్పుడు ఈశ్వరుడు చేతనుడు అంటావా జడమంటావా? చేతనుడు. జీవుడు చేతనుడా జడమా? చేతనుడు. జీవుడు చేతనుడు కదా, జడం ఎలా అవుతాడు? తెలుసుకుంటూ ఉంటాడు. కాబట్టి ఈశ్వరుడు చేతనుడు, జీవుడు చేతనుడు. ఇప్పుడు చైతన్యంలో భేదం ఉంటుందా ఉండదా అని తేడా అని ఇష్యూ వస్తుంది. ఇష్యూ వస్తే చూడండి, చైతన్యము నిరవయవం కనుక చైతన్యంలో భేదం ఉండడానికి వీర్లేదు. కాబట్టి జీవేశ్వర భేదము ఉండడానికి వీర్లేదు. కల్పితముగా ఉంటే మీరు కల్పితంగా పెట్టుకోవాలి. ఇప్పుడు అలాగే ఆకాశం ఉన్నది. ఆకాశము మహాకాశము ఘటాకాశము ఈ రెండింటికి భేదం ఉందా లేదా అంటే చూడు, ఘటమనే ఉపాధిని బట్టి భేదం గోచరిస్తోంది తప్ప యథార్థంగా భేదము లేదు. కొన్ని భేదం ఉంది అంటే నీ సొమ్మేం పోయింది అంటే నిరవయవం ఆకాశం. నిరవయవముల యందు భేదము ఉండదు. ఆకాశములో అనేకం ఉంటాయి తప్ప ఆకాశము స్వయముగా అనేకము కాదు. నిరవయవం అది. కాబట్టి ఇది ఒక పాయింట్. అంచేతనే దీన్ని ఉపనిషత్తులు ఆత్మ చైతన్యము ఏకము అని చెప్తాయి. సత్యం జ్ఞానం అనంతం అది ఏకము అని ఉపనిషత్తులు చెప్తూ ఉంటాయి. తర్వాత శంకరులు అదే చెప్తూ ఉంటారు, దాని ఎందు ద్వైతం ఉండదు అని. మీకు మోడర్న్ సైంటిస్టులను చూసినట్లయితే ష్రాడింజర్ అనే ఒక ఫ్రెంచ్ ఫ్రెంచ్ సైంటిస్ట్ ఆయన. ష్రాడింజర్స్ వేవ్ ఈక్వేషన్ అవి ఉన్నాయి. ఆయన వాట్ ఈస్ లైఫ్ అనే పుస్తకం ఒకటి రాశాడు. ఆయన ఉపనిషత్తులను బాగా చదువుకున్నాడు. దీంట్లో ఏమవుతుందంటే తెలుసున్న వాళ్ళకి కొంచెం విస్మయం కలుగుతూ ఉంటుంది, ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఉపనిషత్తులని గీతని యూరోప్లో వాళ్ళు అమెరికా వాళ్ళు బాగా చదువుకుంటూ ఉంటారు. మన వాళ్ళు చదవరు. మన వాళ్ళు కోపస్థ మండూకాల్లాగా వల్లిస్తూ కూర్చుంటారు తప్ప చదవరు. ఇష్యూ ఈస్ దే చదవరు. తర్వాత మన వాళ్ళు పురాణాలు అవి పెట్టుకుని ద్వైతం అని చెప్పేసి దేవుడు వేరు జీవుడు వేరు అని ఇలాగా
ఈ పురాణాలతో కాలక్షేపం చేస్తూ ఉంటారు. వాళ్ళు యూరప్లోను అమెరికాలోను, ముందు యూరప్లో తర్వాత అమెరికాస్లో వాళ్ళు చక్కగా వేదాంత శాస్త్రాన్ని, ఉపనిషత్తులని, గీతని వాళ్ళు అధ్యయనం చేస్తారు. ష్రాడింజర్ ఏం చేశాడంటే ఈ ఉపనిషత్తులను బాగా అధ్యయనం చేసి ఆయన ఒక మాట చెప్పాడు, వాట్ ఈస్ లైఫ్ అనే పుస్తకంలో నేను చదివాను అది. సో దేర్ కెనాట్ బి డ్యువాలిటీ ఇన్ అవేర్నెస్ అని అంటాడు. అని ఆయన భాషలో ఆయన చెప్పాడు, యూ కెనాట్ ఫైండ్ టూ అవేర్నెస్సెస్, అది పాసిబుల్ కాదు. ఎవ్రీథింగ్ ఎల్స్ కెన్ బి టూ ఆర్ మోర్, బట్ అవేర్నెస్ ఇట్ సెల్ఫ్ కెన్ నెవర్ బీ మోర్ దెన్ వన్ అని ఆయన చాలా దృఢంగా ప్రతిపాదిస్తాడు. చూడండి, ఒక సైంటిస్ట్, మోస్ట్ ఆఫ్ నోబెల్ లారెట్ సైంటిస్ట్ ఆయన, గొప్ప ఫిలాసఫర్ అండ్ సైంట్ ఫిజిసిస్ట్, ఆయన అద్వైతాన్ని చాలా ప్రేమగా తెలుసుకునే ఆయన భాషలో ఆయన చెప్తాడు దాన్ని. శంకరులు చెప్పిన దాన్ని ఆయన చెప్తాడు, ఉపనిషత్తులు శంకరుడు ఆయన. మన సమాజం ఎలా ఉంటుంది, వీళ్ళు ద్వైతం అని పెట్టుకుని వీళ్ళేమో కుస్తీ పడుతూ ఉంటారు, వీళ్ళు కథలో చెప్పుకుంటూ జీవుడికి ఈశ్వరుడికి భేదాన్ని ప్రతిపాదించుకుంటూ. వీడికి ఆ భేదం ఎందుకు కావాలంటే, వీడికి రిచువల్స్ సిద్ధించడం కోసం భేదం కావాల్సి ఉంటుంది. రిచువల్స్కి కల్పిత భేదం చాలు, యథార్థమైన భేదం ఉండక్కర్లా, కల్పిత భేదం చాలు. ఇప్పుడు స్వీట్లు, మనకి రకరకాల స్వీట్లు వచ్చాయి, దానికోసం పంచదారలో భేదం ఉండక్కర్లా, పంచదార కూడా భిన్నము భిన్నము అని అనక్కర్లా, అవసరం లేదు. పంచదారలో ఏకత్వం ఉంటూ ఉండగానే మీకు వెరైటీ ఆఫ్ స్వీట్స్ దొరుకుతాయి. మీరు వెరైటీ ఆఫ్ స్వీట్స్ ఎందుండే వ్యామోహంతో పంచదారలో కూడా వెరైటీ ఉందని పెట్టక్కర్లా. అలాగా అన్ని అనవసరం, అజ్ఞానం అంటే అలాగే ఉంటుంది. నాకు కలిగే విస్మయం ఏమిటంటే, ఉపనిషత్తులు, శంకరులు, పాశ్చాత్య గొప్ప గొప్ప సైంటిస్టులు ఏ సత్యాన్ని అలా అలవోకగా సరళంగా చెప్తూ ఉంటారో, దాన్ని మన వాళ్ళు విస్మరించి వీళ్ళు కథలు కాకరకాయలు పట్టు కూర్చుంటారు. వీళ్ళు రిచువల్స్లో పడి తలమునకలు అవుతూ ఉంటారు. వీళ్ళు కొంచెం విడ్డూరమైన అనిపిస్తుంది. అస్తూ, ఇక్కడ అదే విషయాన్ని శంకరులు నిరూపిస్తూ ఉన్నారు. ఆకాశస్య తావత్ సర్వగతత్వం నామ నస్వతో ధర్మ అస్తి. అంటే వీళ్ళ ఆర్గ్యుమెంట్ ఏమిటంటే, అక్కడికే ఉన్నాం కదా, వీళ్ళ ఆర్గ్యుమెంట్ ఏమిటంటే ఆకాశము అనేకము ఏకము కూడా అంటాడు. ఎలాగరా చూడు, ఆకాశం అంతా వ్యాపించి ఉన్నది ఏకము, దాని ఎందు అనేక ధర్మాలు ఉన్నాయి. ఏమున్నాయి అనేక ధర్మాలు? సర్వగతత్వము, శబ్దమునకు ఆశ్రయము, అవకాశ ప్రదాతృత్వము, అన్నిటికీ అవకాశాన్ని ఇస్తూ ఉంటుంది అని ఇలాంటి ధర్మాలని పోగేస్తాడు. తర్వాత వాయువుకి కారణము, వాయువు కారణత్వము అని ఇలాగేవో ధర్మాలు పెడతాడు. కాబట్టి ఆకాశమునందు అనేక ధర్మములు ఉన్నాయి కనుక అనేక ధర్మములకు ఆశ్రయమైన ధర్మి అనేకము, దాని ఎందు అనేకత్వం వచ్చింది, స్వతహాగా ఏకము అని పెడతాడు. ఏకత్వం అనేకత్వం, భేదము అభేదము, ఎలా పెట్టాడో భేదం మీకు అర్థమైందా? అనేక ధర్మములకు ఆశ్రయమవుతోంది కనుక అది తస్వతహగా దాని ఎందు అనేకత్వం ఉండి ఉండాలి. సో అది అవడానికి ఒకటి, కాబట్టి ఏకత్వము ఉంది అనేకత్వము ఉంది అని పెడతాడు. శంకర్లు ఏమంటున్నారంటే, సర్వగతత్వం అనే ధర్మము ఆకాశంలో స్వతహగా లేదు, మీరు పెట్టిన ధర్మం అది. ఆకాశంలో స్వతహగా సర్వగతత్వం అని లేదు, ఆకాశం ఉంది అలాగా, సర్వము దాని ఎందు ఉన్నాయి. మీరు ఆ సర్వమును చూసి, అంటే నక్షత్రములు, గ్రహములు, గోళములు, మనుష్యులు, పశువులు ఇవన్నీ చూసి, ఓహో ఈ సర్వము ఎక్కడున్నాయి, ఆకాశంలో ఉన్నాయి, కానీ మీరు ఆకాశానికి సర్వగతత్వము అనే ధర్మాన్ని ఒకదాన్ని దాన్ని ఎత్తిన పెట్టారు. మీరు ఆకాశమునందు సర్వగతత్వం అనే ధర్మము స్వతహగా లేదు. ఇప్పుడు మీరు డైమండ్ పాయింట్ క్లాసుకు వచ్చారనుకోండి, డైమండ్ పాయింట్ క్లాసుకు వెళ్ళువాడు అనే ధర్మం మీలో వచ్చేసిందా ఇప్పుడు కొత్తగానో? అలాగే ధర్మాలు వచ్చేయవు, మీరు ఏదో అదే అయి ఉంటారు. ఇక్కడికి వచ్చినంత మాత్రాన ఒక ధర్మం కొత్తగా డైమండ్ ఒకటి మీ నడికే వచ్చి తగులుకోదు. అలాగా అలాగా మీ వీపుకు డైమండ్ ఒకటి వచ్చే తొక్కుంటుందా ఏమి? అలాగేమీ అవ్వదు. కాబట్టి ఇక్కడికి వచ్చారు వెళ్ళారు అంతే, అంత మాత్రం చేతను కొత్త ధర్మం ఏమీ రాదు. కాబట్టి సర్వగతత్వము అనే ధర్మము ఆకాశము అన్నారనుకోండి, వాట్ ఈజ్ ఆకాశ? ఇట్ ఇస్ అ స్పేస్ అండ్ ఇట్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్. దాని ఎందు సర్వగతత్వం అనే ధర్మాన్ని మనం సర్వాపేక్షయ మనం పెట్టాం తప్ప స్వతహగా దానిలో లేదు. తర్వాత సర్వోపాధి సంశ్రయాద్ధి
सर्वत्र स्वेन रूपेण सत्वम अपेक्ष्य सर्वगतत्व व्यवहारः। దాని యందు సర్వగతత్వం అనేది స్వతహగా లేదు. హీ బికాస్ ఏం చేతనంటే సర్వత్ర స్వేన రూపేణ సత్వం అపేక్ష్య సర్వగతత్వ వ్యవహార సర్వగతత్వ వ్యవహార. ఆకాశం ఎలా ఉంది, ఎక్కడున్నది, అంతటా ఉన్నది, ఇక్కడుంది, విజయవాడలో ఉంది, ఢిల్లీలో ఉంది, ఎక్కడ పడితే అక్కడే ఉంది అని మీరు చూసుకుని తర్వాత ఎలా ఉంది, తన స్వరూపంతో ఉంది, విజయవాడలో ఎలా ఉందో సికింద్రాబాద్లోనూ అలాగే ఉంది, ఢిల్లీలోనూ అలాగే ఉంది, అంతటా ఉంది, స్వరూపంతో ఉన్నది అని మీరు చూస్తున్నారు. మీరు చూసి ఈ సర్వమును ఆకాశమునకు ఉపాధిగా, అంటే సర్వము అనే ధర్మాన్ని, సర్వము అంటే ఇవన్నీ అన్నీ అన్నీ, ఆ సర్వము అనే ధర్మాన్ని ఆకాశమునకు అంటగట్టి, కాబట్టి సర్వమునకు ఆకాశము, సర్వము ఆకాశమునకు ఉపాధి అయినది, సర్వమునకు ఆశ్రయమవుతూ ఆకాశము సర్వమునకు ఉపాధి అయినది, ఆ కారణంగా ఈ సర్వమును వ్యాపించి ఉన్నది అనేటువంటి ఒక ధర్మాన్ని మీరు చెప్తున్నారు తప్ప, సర్వగతత్వ వ్యవహారమే తప్ప వాస్తవంగా అది సర్వగతము కాదు. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే, బంగారం మెడలలో ఉంటుంది, యువతుల యొక్క మెడల యందు బంగారం ఉంటుంది అనే దాని ధర్మమా అది? బంగారం యొక్క ధర్మమా మెడల యందు ఉండడం? మీరు ఊరికే 10 మంది అలా మెడలో పెట్టుకున్నారు కాబట్టి మీరు ఊరికే వ్యవహారం చేశారు. బంగారం ఎక్కడ ఉంటుందంటే మెడల యందు ఉంటుందండి అనేదో వ్యవహారం చెప్పారు తప్ప, బంగారమునందు మెడల యందు ఉండుట అనే ధర్మం దాని యందు అతుక్కుపోయి ఉంటుందా? అలా ఏమి ఉండదు. కాబట్టి ఇవన్నీ మీరు కల్పించుకున్నటువంటి ధర్మములే. నాతో ఆకాశః క్వచిద్గతో వా ఆగతో వా అగతో వా స్వతః. మీరు అగతః అని విడదీయొచ్చు, ఆగతః అని విడదీయొచ్చు. ఇప్పుడు ఆకాశము సర్వమును వ్యాపించి ఉన్నది అన్నారనుకోండి, అంటే ఆకాశం ఒకదాని తర్వాత ఒకదాని మీదకి వెళ్ళిపోయే వాటి అన్నింటినీ అలాగే ముత్తేసి అలా వెళ్ళిపోతూ ఎక్కడికైనా వెళుతుందా ఆకాశం? వెళ్ళట్లేదు. స్వతహాగా ఎక్కడికి వెళ్ళుటలేదు. పోనీ ఎక్కడికి నుంచైనా వచ్చిందా? రాలేదు. పోనీ ఎక్కడైనా లేకుండా, అంటే అక్కడికి వెళ్ళలేదు ఆకాశము, అక్కడ ఆకాశము లేదు అనే పరిస్థితి ఉందా? అది లేదు. ఆకాశము ఉంది. ఈ సర్వమును అపేక్షించి దాని యందు సర్వగతత్వము అనే ఓ ధర్మాన్ని మీరు ఆరోపించారు తప్ప స్వతహాగా సర్వగతత్వ ధర్మము లేదు. గమనం హి నామా దేశాంతరస్థస్య దేశాంతరేణ సంయోగ కారణం. అసలు వెళ్ళడం అంటే ఏమిటండి? గమనము వెళ్ళడం అంటే ఏమిటి? ఒక దేశములో ఉండి ఇంకో దేశములో లేకుండా ఉన్నది, అంటే ఏ అనే దేశంలో ఉంది, బి అనే దేశంలో లేదు, అది ఏ అనే దేశం నుంచి బయలుదేరి బి అనే దేశానికి వెళ్తుంది. అసలు ముందు బి అనే దేశంలో అది ఉండకుండా ఉండాలి, బి అనే దేశంలో ఉండకూడదు, అప్పుడే వెళ్ళడం కుదురుతుంది. సపోజ్ బి అనే దేశంలోనూ ఉంది, ఏ అనే దేశంలోనూ ఉంది, అంతటా ఉందనుకోండి, దానికి ఇంకా వెళ్ళడం అనే ప్రసక్తే ఉండదు. అది వెళ్ళడం అంటే అర్థం అది. సాచక్రియా నైవ అవిశేషే సంభవతి. ఈ వెళ్ళుట వ్యాపించుట అనేవి క్రియలు, అవి అదొక క్రియ. క్రియ అన్నది కొన్ని విశేషములు, అంటే పర్టికులారిటీస్, కొన్ని ధర్మములు కలదాని ఎందు, కొంత పరిచ్ఛేదము కలదాని ఎందు వర్తిస్తుంది తప్ప, అంతటా ఉన్నటువంటి పరిచ్ఛేదములు లేనిది, భేదములు లేని దాని ఎందు క్రియ అన్వయించదు. ఇప్పుడు ఈ టేబుల్ మీద కొట్టాలనుకోండి, కొట్టచ్చు, ఎందుకంటే టేబుల్ లిమిటెడ్గా ఉంటుంది కనుక దాని మీద దెబ్బ వేయచ్చు. ఆకాశం మీద దెబ్బ వేయండి, మీరు చూస్తా, ఆకాశం మీద దెబ్బ వేయడం కుదరదు, ఎందుకంటే అది నిర్విశేషం. దాని ఎందు అవయవం ఉంటే మీరు వెళ్ళి అవయవాన్ని ఓ దెబ్బ వేయగలుగుతారు, దాని ఎందు ఏ అవయవములు లేవు, ఏ విశేషములు లేవు. కాబట్టి దాని ఎందు క్రియ అనేది సంభవము కాదు. ఆత్మ చైతన్యమునందు క్రియ సంభవము కాదు. నాయం హంతి నహన్యతే. దేహంలో ప్రకటమవుతోంది కాబట్టి ఆ దేహం యొక్క యాక్షన్ అని పట్టుకుని ఈ ఆత్మ వీడిని చంపింది, ఆత్మ వీడి చేత చంపబడింది అని మీరు అంటున్నారు తప్ప, అసలు ఆత్మ యందు క్రియ సంభవము కాదు. ఆ దేహధర్మాన్ని ఆత్మ యందు ఆరోపిస్తున్నారు. అలాగే ఆకాశమునందు క్రియ సంభవము కాదు. ఎందుకని? ఆకాశము అవిశేషము కనుక. వెరీ జనరల్ స్టేట్మెంట్. అవిశేషమునందు క్రియ సంభవము కాదు.
ఇప్పుడు వాడిని ఏమన్నా కొట్టిరారా అన్నారు అనుకోండి, ఫోటో ఏదో ఇవ్వాలి. మనుష్యమాత్రుడు వెళ్ళి కొట్టిరంటే ఏమన్నా కొట్టొస్తాడు? ఏదో కొంత విశేషం మీరు చూపించాలి, అప్పుడే ఒక క్రియ సంభవం అవుతుంది. ఆకాశమునందు ఏ విశేషము లేదు, విశేషము అంటే ధర్మము, దాన్ని మిగతా వాటి నుంచి సెపరేట్ చేసేటువంటి క్వాలిటీ అది లేదు ఆకాశమునందు. కాబట్టి ఆకాశమునందు క్రియ సంభవము కాదు. కాబట్టి ఆకాశమునందు ఏకత్వము అనేకత్వము రెండు కలిపి ఉంటాయి అనే ఆర్గ్యుమెంటు పోసగదు. ఏవం ధర్మభేదాః నైవ సంతి ఆకాశే. నైవ సంతి అని ఉండాలి, సతి అని పడింది, సంతి అని ఉండాలి. కాబట్టి ఈ విధముగా ఆకాశమునందు ధర్మభేదములు లేనే లేవు, కానీ ఉపాధులను బట్టి ఉన్నట్లుగా మనం కల్పించుకుంటున్నాం తప్ప. ఇప్పుడు ఘటాకాశము అంటారు, ఘటమున ఘటత్వం అనే ధర్మం ఆకాశమునకు వచ్చినదా? లేదు. మఠాకాశము అంటే మఠత్వం అనే ధర్మం ఆకాశానికి వచ్చిందా? లేదు. ఆకాశంలో ఏ ధర్మాలు లేవు, నిర్విశేషము. కాబట్టి ఆకాశము ఏకము, అనేకము ఎన్నడూ కాదు. సరిగ్గా ఆకాశానికి ఏ నిర్ణయం వర్తిస్తుందో అదే నిర్ణయము చైతన్యానికి వర్తిస్తుంది. అది చాలా సరళంగా గమనించదగ్గదే. నిరవయవము నిర్విశేషమునందు అనేకత్వము ఉండదు. చైతన్యం అంటే ఎరుక. ఇప్పుడు అనేకము అన్నారనుకోండి, అనేకం అనేది తెలియాలా అక్కర్లేదా? తెలియాలి. తెలిస్తే కానీ అనేకము సిద్ధించదు, అనేకమని తెలియాలి, అప్పుడే అనేకము సిద్ధిస్తుంది. అనేకము తెలియాలి అంటే దేంట్లో తెలుస్తాయి? చైతన్యంలో తెలుస్తాయి. కాబట్టి చైతన్యంలో తెలియబడేదాని ఎందు అనేకత్వం ఉంటుంది తప్ప చైతన్యంలో అనేకం ఉండదు. సపోజ్ చైతన్యంలో అనేకం ఉన్నదనుకోండి, అది ఎలా తెలిసింది? ఇంకో చైతన్యం ద్వారా ఈ చైతన్యంలో అనేకాన్ని తెలుసుకోవాలి. అప్పుడు ఈ చైతన్యము తెలియబడేదవుతుంది తప్ప తెలుసుకునేది అవ్వదు. కాబట్టి ఆ తెలుసుకునే దాంట్లో అనేకము ఉండనే ఉండదు. ఈ ఆర్గ్యుమెంట్ అర్థమైందండి. కాబట్టి స్వతహాగా ఆ చైతన్యమునందు అనేకత్వము ఉండదు. అయితే అదే చైతన్య ఎలక్ట్రిసిటీలో అనేకత్వం ఉండదండి. మీకు బల్బుల్లో అనేకత్వం ఉంటుంది, ఫ్యాన్లలో అనేకత్వం ఉంటుంది తప్ప ఎలక్ట్రిసిటీలో అనేకత్వం ఉండదు. ఎటు వచ్చి బల్బులు ఫ్యాన్ల యొక్క అనేకత్వాన్ని ఎలక్ట్రిసిటీకి మీరు ఆపాదించి అదే అనేకము అని మీరు చెప్పాల్సి ఉంటుంది, విచ్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్. అదేవిధంగా మా సకల ప్రాణుల యందు ఒకే చైతన్యము ఉన్నప్పుడు ఈ ప్రాణులలో ఉండేటువంటి అనేకత్వాన్ని ఆ చైతన్యానికి అప్లై చేసి అదే అనేకము. ఎప్పుడైతే అనేకం అన్నారో అది చిన్నది, చిన్న చిన్న చైతన్యములు, దోమలో చైతన్యం చిన్నది, ఏనుగులో చైతన్యం పెద్దది, మరి దేవుడిలో చైతన్యం ఇంకా పెద్దది, అన్నిటికంటే పెద్దది అని మీరు ఆకాశానికి ఎలా అయితే ముక్కలు ముక్కలు ముక్కల కింద భావన చేసి అనేకత్వాన్ని స్థాపించబూనుకుంటున్నారో, అలాగే చైతన్యాన్ని కూడా ముక్కలు 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 చేసి దేవుడు వేరు జీవులు వేరు జీవుళ్ళు మళ్ళీ పరస్పరము భిన్నము అంటూ ఈ విధంగా ఒక భేదము యొక్క స్ట్రక్చర్ని వీళ్ళు నిర్మాణం చేసి పెట్టుకున్నారు. ఇది సుతరాము అంగీకారము కాదు. తథా పరమాణ్వాదవు అపీ. ఇప్పుడు పరమాణువు యందు కూడా ధర్మములు ఉపాధిని బట్టి వస్తాయి తప్ప స్వతహాగా ఉండవు. వాళ్ళు పరమాణువును దృష్టాంతంగా చెప్తారు. పరమాణువునందు అనేక ధర్మములు ఉంటాయి. పరమాణువులు ఎన్ని? ఒకటే. పరమాణువు ఒకటే కదా, అది ఏకము. కానీ దాని యందు అనేక ధర్మములు ఉంటాయి కాబట్టి అనేకము. కాబట్టి పరమాణువు ఏకము అవుతుంది, అనేకము అవుతుంది అని చెప్తూ ఉంటారు. అది కూడా అంగీకారం కాదు. ఈ పరమాణువు ఏదో వాళ్ళు చూసినట్టు దానికి అర్థమైనట్టుగా తార్కికులు ఏవో చెప్తూ ఉంటారు. వాళ్ళకేం తెలవదు పెట్టదు. వాళ్ళు ఆటం పరమాణువు అని అంటూ ఉంటారు. 2500 సంవత్సరాల క్రితం కణాదుడు పరమాణువు అని అన్నాడు. జోహార్లు అర్పించాలి, ఎందుకంటే 2500 సంవత్సరాల క్రితం ఆ మాట అనగలిగేటంటే అతనికి అతని విజ్ఞాన శక్తికి మనం జోహార్లు అర్పించాలి. కానీ జరిగింది ఏమిటంటే 2500 సంవత్సరాల నుంచి ఈనాటి వరకు వాళ్ళు దాన్ని అప్డేట్ చేయలేదు. ఐఎమ్ ఛాలెంజింగ్, దే హ్యావ్ నాట్ అప్డేటెడ్. 2500 సంవత్సరాల క్రితం కణాదుడు ఏమి పలికాడో వీళ్ళు చిలకల్లాగా మళ్ళీ అదే పలుకుతున్నారు ఈనాటికి కూడా. మీరు వెళ్ళి తర్క పాఠశాలలో కూర్చుంటే వాళ్ళు అదే పలుకుతూ ఉంటారు. సేమ్ థింగ్ దే విల్ బీ టాకింగ్. దే హ్యావ్ నాట్ అప్డేటెడ్. అప్డేటింగ్ అనేది ఒకటి ఉందని కూడా వాళ్ళు ఎరగరు. పైగా దే ఆర్ అగెన్స్ట్ అప్డేటింగ్. అప్డేటింగ్ అంటే ఏమిటి? ఆ ట్రెడిషనల్గా వస్తున్న దాన్ని మార్పు చేశారనుకోండి, అయ్యయ్యో
దాన్ని మీరు మార్పు చేసేస్తున్నారు, దాన్ని చెడగొట్టేస్తున్నారు, పవిత్రత అంతా చెడగొట్టేస్తున్నారు, మా ఆగమ శాస్త్రాలంతకీ విరుద్ధం అయిపోతుందని అల్లరి చేయడమే తప్ప, అరే యథాయోగ్యంగా మనం అప్డేట్ చేసుకోవాలనే విజ్ఞానం వాళ్ళకి లేదు. అప్డేటింగ్ లేని శాస్త్రాలు మనకేమొచ్చాయంటే, తర్కశాస్త్రం ఒకటి అప్డేటింగ్ అవసరం, వేదాంత శాస్త్రానికి అప్డేటింగ్ అక్కర్లా, తర్కశాస్త్రానికి అప్డేటింగ్ అవసరం, దట్ దే డిడ్ నాట్ డూ. ఆయుర్వేదానికి అప్డేటింగ్ అవసరం, దే డిడ్ నాట్ డూ దాట్. నవేడేస్ దే ఆర్ డూయింగ్ ఇట్. ఆయుర్వేదానికి మరి అప్డేటింగ్ అక్కర్లేదు, అవసరం. ఇప్పుడు పతంజలి ఆయుర్వేద దాంట్లో వాళ్ళు రీసెర్చ్ అది చేసి దాన్ని ఫార్ములేషన్ రీసెర్చ్, మెయిన్గా ఫార్ములేషన్ టైప్ ఆఫ్ రీసెర్చ్ చేస్తున్నారు. గుజరాత్లోనూ అక్కడ ఆయుర్వేద యూనివర్సిటీస్లో క్లినికల్ రీసెర్చ్ కూడా చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో గత 30-40-50 ఏళ్లలో చేస్తున్నారు. అంతకుముందు ఏదో మా తాత చెప్పాడని వీడి మందు ఇవ్వడమే తప్ప దానికి అప్డేటింగ్ ఏమీ లేదు. ఆయుర్వేదం యాస్ట్రానమీని మరిచేపోయారు. ఇంకా యాస్ట్రానమీ ఇస్ రిప్లేస్డ్ బై సమ్ అదర్ సిల్లీ థింగ్ కాబట్టి అప్డేటింగ్ అనే ప్రసక్తి ఉదయించదు. యాస్ట్రానమీ అయితే మరి అప్డేట్ చేసుకోద్దా ఎప్పటికప్పుడు? అప్పుడు ఏదో వల్లించామని ఇప్పుడో అదే వల్లిస్తూ కూర్చుంటారా? హౌ కెన్ యూ డూ దట్? యూ హెవ్ టు అప్డేట్ ఇట్. ఆల్ రిచువల్స్ అప్డేట్ అయి కూర్చున్నాయి. రిచువల్స్ అన్నింటినీ మార్చేసుకున్నారు తప్ప శాస్త్రాలని మార్చుకోకుండా అవసరమైన చోట మార్పు చేసుకోవాలి. ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ ఎ డైగ్రెషన్. సో యాస్ట్రానమీ మర్చిపోయారు. యాస్ట్రాలజీ ఈజ్ నాట్ ఏ సైన్స్, ఫర్గెట్ అబౌట్ థ్రో ఇట్ అసైడ్. దానికి ఇంకా మళ్ళీ అప్డేటింగ్ ఏముంది? ఇప్పుడు చంద్రుడు బృహస్పతి యొక్క భార్యను అపహరించుకుపోయినాడు కాబట్టి వాళ్ళిద్దరికీ శత్రుత్వం, అది వాట్ ఈస్ దేర్ టు అప్డేట్ ఇన్ ఇట్? థ్రో ఇట్ అసైడ్. దాని గురించి నేను చెప్పట్లా. యాస్ట్రానమీని అప్డేట్ చేసుకోవడం లేదని నేను కంప్లైంట్ చేయట్లేదు, ఎందుకంటే అసలు యాస్ట్రానమీ మిగలలేదు వీళ్ళకి, దే లాస్ట్ ఇట్. ఓకే, దట్ పాయింట్ ఈస్ క్లియర్. ఇంకా ఇప్పుడు పరమాణువు అని వాళ్ళు తార్కికులు ఏదో చెప్తూ ఉంటారు. వాళ్ళు చెప్పింది శంకర్లు కోట్ చేసి వాళ్ళ మాట వాళ్ళకి అప్పచెప్తున్నారు. దాని ఏదో ఏకత్వం ఉందని ఏకత్వం ఉందని అంటారు. ఆకాశముందెల్లా అయితే ఏకత్వ అనేకత్వములు సంభవము కావో, పరమాణువాదులు ఎందు కూడా ఏకత్వ అనేకత్వములు సంభవము కావు. ఎందుకని? పరమాణుర్నామాం పృథివ్యాః గంధఘనాయాః పరమసూక్ష్మ అవయవః గంధాత్మక ఏవా. ఇప్పుడు పరమాణువు ఉన్నది, పృథివీ పరమాణువు తీసుకోండి. పృథివీ వాళ్ళు పరమాణువులో నాలుగు అని చెప్పారు. పృథివీ నాలుగు పరమాణువులు వాళ్ళు, మరి వాళ్ళు మరి అప్డేట్ చేసుకోవాలా అక్కర్లేదా? వీళ్ళ తలకాయ కాకపోతే పరమాణువులు నాలుగు అన్నప్పుడు అన్న రోజుల్లో చాలా గొప్ప మాట అది. దాన్ని అప్డేట్ చేసుకుని ఇప్పుడు ఏమని చెప్పాలి? ఈ పరమాణువులు ఇప్పుడు 100 పైచర్లు ఉన్నాయి. ఆ స్కీమ్ వేరు. పరమాణువులు నాలుగు అంటారు. పృథివీ పరమాణువులు శబ్ద సారీ పృథివీ పరమాణువులు ఆపహ అపరమాణువులు అగ్ని పరమాణువులు ఏంటండి అంటే ఇనేవే పరమాణువులు కూడా అని చెప్పచ్చు. ఎనర్జీ ఈజ్ ఇన్ ప్యాకెట్స్ ఆఫ్ ప్యాకెట్స్ కాబట్టి అవి క్వాంటమ్ ఫిజిక్స్లో ప్యాకెట్స్ కింద ఉంటుంది ఎనర్జీ. కాబట్టి దాన్ని కూడా పరమాణువుల కింద చెప్తే ఫోటాన్స్ అంటారు దాన్ని, అలా చెప్పాల్సి ఉంటుంది. తర్వాత వాయు పరమాణువులు ఉన్నాయి. వాయువులో 12 పరమాణువులు ఉన్నాయి. వాయు వితిన్ వాయువు 12 ఉన్నాయి. అంతా వాళ్ళు వాయువు అంతా కలిపి పరమాణువులు అంటారు, ఒక పరమాణువు అంటారు. వాయువు అంతా కలిపి ఒక పరమాణువు ఎలా అవుతుంది? కార్బన్ డైఆక్సైడ్ పరమాణువే కాదు, అది అణువు, మాలిక్యూల్ అది. హైడ్రోజన్ పరమాణువు, నైట్రోజన్ పరమాణువు, అవి కూడా అణువులు. రెండు హైడ్రోజన్స్ కలిసి ఉంటాయి, ఒక్కొక్క హైడ్రోజన్ మీకు విడివిడిగా దొరకదు. కాబట్టి ఇదంతా అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కానీ 2500 సంవత్సరాల క్రితం ఆ మాట అన్నందుకు వాళ్ళకి జోహార్లు. ఇప్పుడు మనం వీఆర్ స్టాండింగ్ ఆన్ ది షోల్డర్స్ ఆఫ్ జైంట్ సైంటిస్ట్లు అని చేతి ఇలా మాట్లాడుతున్నాం. మరి 2500 సంవత్సరాల క్రితం వాళ్ళకేం తెలుసు, వాళ్ళకేం తెలియదు. అయినా కూడా వాళ్ళు ఆ మాట మాట్లాడగలిగారు. వెస్ట్రన్ సొసైటీలో వాళ్ళు పచ్చిమాంసం నిప్పు కూడా కనుక్కోకుండా పచ్చిమాంసం తినేవారు ఆ రోజుల్లో, యూరోప్లోనూ అక్కడ. అప్పుడు వీళ్ళు పరమాణువులు అని చెప్తూ ఉండేవారు. వీళ్ళు దేవాంతకులు నిజంగా, చాలా గొప్పవాళ్ళు. వీ షుడ్ గివ్ దమ్ దట్ క్రెడిట్. నా కంప్లైంట్ ఈజ్ నాట్ అగెన్స్ట్ కనాదా, మై కంప్లైంట్ ఈజ్ ఇట్ ఈస్ నెవర్ అప్డేటెడ్. ఇప్పటికి కూడా మీరు శృంగేరి కానీ కామకోటి కానీ వెళ్తే వాళ్ళు అవే పుస్తకాలు చదువుతూ ఉంటారు.
మొన్న ఎవరో ఒక తర్క సంగ్రహం పాఠం చదువుతున్నాడు, దాంట్లో ఇవన్నీ ఉంటాయి, నాలుగు పరమాణువులని ఇదంతా ఈ గోళంతా ఉంటుంది. నాలుగు పరమాణువులను ఈ రోజుల్లో చదువుకోవడం, సంస్కృతంలో చదువుకుంటూ ఉండడం, వీళ్ళు సంస్కృతంలో చదువుకుంటున్నారు కాబట్టి పర్లేదు, లేకపోతే అటు నుంచి అటు టెన్త్ క్లాస్ విద్యార్థి వెళ్తుంటే వాడు వాడికి ఆశ్చర్యపోతాడు, ఏమిటో వీళ్ళు ఇలా చదువుతున్నారు ఏమిటని వాడు ఆశ్చర్యపోతాడు. టెన్త్ క్లాస్ విద్యార్థికి తెలుస్తుంది ఎన్ని పరమాణువులు ఉన్నాయి అంటే, వాడు అడుగుతాడు ఏమిటండి పరమాణు అంటే ఏమిటి, యాటమ్, యాటమ్స్ నాలుగు ఏమిటే బాబు, 100 దాకా ఉన్నాయి, వాయువు ఒక పరమాణు ఏమిటండి, ఏమైనా అర్థం ఉందా ఇలా మాట్లాడుతున్నారు ఏమిటండి వీళ్ళని 10 తరగతి కుర్రాడు అబ్జెక్ట్ చేస్తాడు. వీళ్ళు సంస్కృతంలో చదివేసుకుంటున్నారు కాబట్టి ఏమీ సమస్య లేదు. ఈ సంస్కృతం ఇట్స్ సేవియర్ అన్నమాట. ఇప్పుడు మీకు స్తోత్రాలన్నీ మీరు సంస్కృతంలో వల్లించేస్తున్నారు కాబట్టి మీకేం తెలియట్లేదు, అదే తెలుగు అనువాదం చదివితే ముఖాలు చూసుకోవడానికి సిగ్గుపడాల్సి వస్తుంది. ఏమిటో అనుకుంటున్నారు మీరు? నేను ఓ స్థాయికి వచ్చి ఇంకా నేను చెప్పట్లేదు, వదిలేశాను. దానికి తెలుగు అనువాదం చేసినట్లయితే మీరు నేను ముఖాలు చూసుకోవాల్సి ఉంటుంది. శరం కన్నా పడతా హే రియల్లీ. ఏమి చాలా అసందర్భంగా ఉంటాయి కొన్ని స్తోత్రాలు, వద్దులే ఆ స్తోత్రం పక్కన పెట్టనట్టుగా ఉంటాయి. సంస్కృతంలో ఉంది కాబట్టి మీకు అది ఏం తెలియట్లేదు, పైగా తబలాకి దానికి కూడా అనుకూలంగా ఉంది కాబట్టి, కమలాకు చచూచుక కుంకుమతో నిజతారు నితాతుల నీలతను, అబ్బాయి ఎంత బాగుందో, అర్థం చెప్తే తెలుస్తుంది ఏమిటో ఎంత బాగుందో మీకు. డోంట్ గో ఇన్ టు ఆల్ దాట్ సిల్లీ. కాబట్టి పరమాణువు వాళ్ళ భాషలో చెప్తున్నారు ఆయన. పృథివీ పరమాణువు ఉన్నది, పృథివీ పరమాణువుకి ధర్మం ఉన్నది. ఏమిటా ధర్మము? గంధమును కలిగి ఉండుట, గంధవత్వం అనే ధర్మం. ధర్మి వేరు, ధర్మం వేరు, ఇదంతా భేదబుద్ధి. భేదబుద్ధి ఏమండి, నీటికి మీరు ఆలోచించి చెప్పండి నాకు, నీటికి దప్పికను తీర్చే ధర్మము గలదు ఏమండి, ఉంది కదా ధర్మం. ఇప్పుడు ఆ ధర్మము కలది ఏది? నీరు. అంటే నీరు ధర్మి అయినది, ధర్మము దప్పికను తీర్చుటానే ధర్మము కలదు. కాబట్టి వాడు తార్కికులు ఏమంటారంటే ధర్మి వేరు, ధర్మం వేరు అంటారు. వేరా? మీరు ఆలోచించి చెప్పి, నీటికి ఆ ధర్మము నీటి కంటే భిన్నంగా ఉందా? అలాగే పృథివీకి గంధము ధర్మము అంటాడు. లక్షణం గంధవతి పృథివీ అంటాడు. పృథివీ గంధవతి, ఆ గంధవత్వం అంటున్నారు కదా ఆయన, గంధవతి గంధము గలది పృథివీ. అంటే ఇప్పుడు పృథివీ వేరు, గంధం వేరు, వేరైంది కదా. శంకర్లు ఏమంటున్నారో చూడండి, చూడు పరమాణువు, పృథివీ పరమాణువు తీసుకో, దాంట్లో ఇది పరమాణువు ఇది గంధము అని అలా ఏమి ఉండదు. ఆ గంధము దాంట్లో అంతర్భాగంగా ఉంటుంది, గంధ ఘనముగా ఉంటుంది పరమాణువు. ఇప్పుడు మీకు పంచదార క్రిస్టల్ ఇస్తాను, దానికి ధర్మం ఏమున్నది, తీయదనము అనే ధర్మం ఉన్నది. కొంచెం ఓపిక పట్టండి, ఇది ఫినిష్ చేస్తాను. సో మీరు, నేను పంచదార క్రిస్టల్ ఇస్తా, మీరు ధర్మిని ధర్మాన్ని విడదీయండి చూస్తాను. నేను విడదీయలేరు. మరి తీయదనం ఏమిటది? ఇప్పుడు పంచదార క్రిస్టల్ అంటే ఏమిటి? తీయదనము అనే ధర్మము గల ధర్మి అనే మాట తప్పు, దానివల్ల భేదం వచ్చింది చూడండి. తీయదనం వేరు, పంచదార క్రిస్టల్ వేరు అనే భేదం వచ్చింది. భేదం లేని చోట భేదం పెడతారు ఈ తార్కికులు. అంచేతే ఈ ద్వైత మతం వాళ్ళందరూ కూడా తర్కాన్ని పట్టుకుంటారు వాళ్ళు. దానికి బ్రహ్మతర్కం అనో ఏదో పేరు పెట్టి తర్కం చదువుతూ ఉంటారు, ఎందుకంటే తర్కంలో వాళ్ళకి ద్వైతానికి సపోర్ట్ బాగా లభిస్తుంది. వాళ్ళ లక్షణం నేను మీకు చెప్తున్నా, పండితుల్లో ఉన్న లక్షణం. సో ఇప్పుడు ఏమైంది, పంచదార వేరు, తీయదనము వేరు. ఏమిటంటే రెండింటికి సంబంధం ఉంది, మరి వేరు వేరు అంటే సంబంధం ఉంటుంది, భార్య వేరు భర్త వేరు అంటే సంబంధం ఉంటుంది. ఏమిట్రా వాటికి ఉండే సంబంధం ఏమిటంటే ధర్మి ధర్మ సంబంధము అంటాడు. పంచదార ధర్మి, తీయదనము ధర్మము అంటాడు. అక్కడికి ఎన్ని వచ్చాయి? పంచదార క్రిస్టల్ మీ ముందు పెడితే 2 వచ్చాయి. అక్కడ 2 చూపించండి నాకు, అక్కడ 2 లేవు. శంకర్లు ఏమంటున్నారంటే పంచదార క్రిస్టల్ వేరు, తీయదనము వేరు, అది దీనిని కలిగి ఉన్నది, ఈ భాషంతా తప్పు. ఆల్ ది డిఫరెన్స్ ఈజ్ ఓన్లీ ప్యూర్లీ వెర్బల్ డిఫరెన్స్ తప్ప వస్తువులో డిఫరెన్స్ లేదు. ఏది తీయదనమో అదే పంచదార క్రిస్టల్, ఏది పంచదార క్రిస్టలో అదే తీయదనము.
సరిగ్గా అదేవిధంగా ఏది పృథివీ పరమాణువో అదియే గంధము, ఏది గంధమో అదియే పృథివీ పరమాణువు. కాబట్టి పృథివీ పరమాణువు పరమ సూక్ష్మంగా ఉంటుంది, గంధ ఘన, దాంట్లో గంధం వేరే, మీరు పెయింట్ వేసినట్టుగా ఉండదు, అది గంధము, ముద్దగట్టిన గంధమే పృథివీ పరమాణువు. కాబట్టి అది ఆ పృథివీ పరమాణువు పృథివీకే అవయవము. ఈ పృథివీ మ్యాక్రో పృథివీకి ఈ పరమాణువులు అవయవముగా ఉంటాయి. కాబట్టి మ్యాక్రో పృథివీకే అవయవముగా ఉండే పృథివీ పరమాణువు గంధాత్మకముగానే ఉంటుంది, అది దాని స్వరూపమే గంధము. ఆత్మ అంటే స్వరూపం, అది గంధం మళ్ళీ వేరే ఏం ఉండదు. నతస్య పునః గంధవత్వన్నామాం శక్యతే కల్పయితుం. కాబట్టి దానికి మళ్ళీ పని కట్టుకునే గంధవత్వము అనే ధర్మాన్ని అంటగట్టడము తగదు. ఇలాగ మీరు ధర్మాలని అంటగట్టుకుంటూ పోవడం, దాని మీద ధర్మాలు ఏం లేవు. నేను మీకు బంగారానికి ధర్మాలు చెప్తాను, మీరు లెక్క రాసుకోండి. ముక్కుని అలంకారము చేయున్నది, చెవిన అలంకారము చేయున్నది, ధ్వజస్తంభం అడుగున పెట్టబడేది, ఇవన్నీ దాని ధర్మాలు. ఇవన్నీను అలాగా. తర్వాత మెలమెల మెరిసేది, అది ధర్మం? అది అలాంటి ధర్మం ఏమైనా ఉందా? మీరు కళ్ళతో చూసినప్పుడు మీ కంటికి అది మెలమెల మెరుస్తుంది. మీ కన్ను మూసుకున్నారనుకోండి, మెలమెల మెరుస్తుంది అది? ఇవన్నీ ధర్మాలు ఏమీ కావు. అధర్మి వేరు, ధర్మము వేరు అని వీడు ధర్మాలు అంటాడు, ధర్మి వేరంటాడు, ధర్మములు వేరంటాడు. అది ఏకము, ఇది అనేకము. ఈ రకముగా తత్వాన్నంతనే కూడా కన్ఫ్యూజ్ చేసి పెట్టారు వీళ్ళు, ఈ ద్వైతులు. వీళ్ళు చేసినటువంటి తొంటరి వ్యవహారం ఇంత అంతా కాదు. శాస్త్రాన్ని కలుషితము చేయుట, దాని ప్రభావం ఎక్కడ పడుతుందంటే, ఇప్పుడు ఒక మెడికల్ కాలేజీలో టీచింగ్ సరిగ్గా లేదనుకోండి, అకాడమిక్ అట్మాస్ఫియర్ లేదనుకోండి, అకాడమిక్ స్టాండర్డ్స్ లేవనుకోండి, వాళ్ళందరూ నకలు రాసి పరీక్షలు పాస్ అయ్యి హాస్పిటల్లో డాక్టర్లు అయిపోయారనుకోండి, దాని ప్రభావం ఎలా, ఆ హాస్పిటల్ ఎలా ఉంటుంది? కంచి ఐలయ్య గారు ఓసారి టీవీలో చెప్పారు. ఆయన ఏమని చెప్పారంటే, ఉస్మానియా యూనివర్సిటీ గురించి చెప్తూ, ఆ యూనివర్సిటీలో మొత్తం స్టాఫ్ అంతా రిజర్వ్డ్ స్టాఫే, వాళ్ళు ఎవరో సరిగ్గా పాఠాలు చెప్పకుండా పాలిటిక్స్లో పడి ఎలక్షన్స్లో పడి గెలగెల్లాడుతున్నారు, బుద్ధిమంతులైన స్టాఫ్ అందరూ కూడా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో పాఠాలు చెప్తున్నారు. కాబట్టి భేద విద్యార్థులందరూ ఉస్మానియా యూనివర్సిటీలో జాయిన్ అవుతారు, వాళ్ళకి సరిగ్గా పాఠం చెప్పడం చేత కానీ వాళ్ళందరూ అక్కడ వచ్చి ఉన్నారు, వాళ్ళు పాఠం చెప్పట్లేదు, ఎలక్షన్స్లో తిరుగుతున్నారు. పాఠం చెప్పేటువంటి బుద్ధిమంతులందరూ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో జీతాలు పుచ్చుకొని అక్కడ పాఠం చెప్తున్నారు. మీరు తద్వారా మీరు భేద ప్రజలకి అన్యాయం చేసినట్టయింది అని చెప్పారు. కరెక్టా కదా? నేను ఇంకొకటి చెప్తా, గాంధీ భేద వాళ్ళందరూ గాంధీకి వెళ్తారు, నాకు తెలుసు, నేను గాంధీ పక్కనే ఉంటారు. వాళ్ళు గాంధీకి వెళ్ళి ఆ కాగితం తెచ్చుకొని నా దగ్గరకు వస్తూ ఉంటారు. వాళ్ళకి ఏదో మందు మాకు తీసుకునేవో కొద్దిమంది. కాబట్టి భేదం వాళ్ళు ఎప్పుడూ గాంధీకి వెళ్తారు. మనం నేను చూస్తుండగా ఒక పని మనిషి కొడుకు చేయి విరిగిపోయింది, వాడు గోడెక్కి కింద పడ్డాడు. చేయి విరిగితే పక్కనే ఉన్నటువంటి పల్స్ అనే ప్రైవేట్ హాస్పిటల్ ఉంది, తీసుకెళ్తే వాళ్ళు 15,000 అవుతుందని చెప్పారు. వాళ్ళు ఆలోచించుకున్నారు, భార్యాభర్త వాళ్ళ కుటుంబ సభ్యులు ఏడుస్తూ ఉన్నారు కదా, వాళ్ళు ఆలోచించుకుని వద్దని గాంధీకి వెళ్ళిపోమని సలహా చెప్పారు వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ ఏడుస్తూ గాంధీకి పోమని, రాత్రి 10 గంటలకి వాళ్ళు గాంధీకి వెళ్ళారు. ఎమర్జెన్సీలో ఏదో కొంత కట్టోది కట్టి పంపించారు వాళ్ళు. దే ఆర్ డూయింగ్ ఫైన్. ఇప్పుడు గాంధీకి వచ్చిన సమస్య ఏమిటంటే, అపాయింటెడ్ డాక్టర్స్ అందరూ సరిగ్గా పాస్ కాని వాళ్ళు, రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళందరూ గాంధీలో ఉంటారు. వాళ్ళు సరిగ్గా వైద్యం చేయరు, వాళ్ళకి వైద్యం చేయాలనే స్ఫూర్తి ప్రేరణయే ఉండదు. ఎందుకని, వాళ్ళు సరిగ్గా చదువుకోలేదు. ఇప్పుడు నేను వేదాంతం సరిగ్గా చదువుకోలేదు అనుకోండి, శబ్దాలు సరిగ్గా రావనుకోండి, సంస్కృతం సరిగ్గా రాదు, శాస్త్రం నేను గట్టిగా చదువుకోలేదు, అప్పుడు నేను ఇక్కడికి వచ్చి మీకు ఈ బ్రహ్మ విద్యా బ్రాహ్మణం పాఠం చెప్తానా, అదా ఇది బృహదారణ్యక భాష్యం పాఠం చెప్తానా? చెప్పను. ఏం చేస్తాను? ఓ శివలింగం ఒకటి పెట్టి మీ అందరి చేత పూజలు చేయిస్తాను, లేకపోతే లలితా సహస్రనామం కుంకుమ పూజ చేయిస్తాను, దానికి ఏ పాండిత్యం అక్కర్లేదు. లలితా సహస్రనామం అనేప్పటికీ మన తల్లులందరూ పెట్రేగిపోయి వచ్చి పూజ కుంకుమ పూజ చేసి వెళ్ళిపోతారు, వాళ్ళంత దక్షిణలు కూడా వస్తాయి. ఇవాళ పొద్దున్న ఎవరో వచ్చి అక్షరాభ్యాసం చేయమంటే చేశాను, నాకు మంచి దక్షిణ కూడా వచ్చింది.
కాబట్టి అటువంటివి చేసుకుంటే ఉపయోగం, కానీ ఈ బ్రాహ్మణాలు పట్టుకుని ఈ శంకర భాష్యాలు పట్టుకుని సాగదీస్తే కంఠం నొప్పి మిగులుతుంది ఆఖరికి. అల్టిమేట్గా యు ఆర్ లెఫ్ట్ విత్ యువర్ స్పాయిల్డ్ థ్రోట్. కాబట్టి భేదము లేని చోట భేదాన్ని కల్పించుట. నేను ఒక కాన్ఫరెన్స్లో ప్రసంగం విన్నా, తిరుపతి సంస్కృత యూనివర్సిటీ కాన్ఫరెన్స్లో ఒక తర్క పండితుడి యొక్క ప్రసంగం విన్నా. ఆ ప్రసంగం మీకు నేను చెప్తాను, నాకు గుర్తొచ్చింది. దాన్ని బట్టి మీరు వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో చూడండి. ఇది పుస్తకము, ఇది చెయ్యి. ఏమండి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఇక్కడ? రెండు ఉన్నాయి. ఆయన అడిగారు ఎన్ని ఉన్నాయని, అడిగారు రెండు ఉన్నాయన్నారు, తప్పు అన్నారు. మరి ఎన్ని ఉన్నాయంటే నాలుగు ఉన్నాయి. నాలుగు ఉన్నాయా? నాలుగు పదార్థాలు ఉన్నాయి. అయ్యయ్యో రెండు పదార్థాలు కదయా ఉంటా, చెయ్యను పుస్తకం కాదు, నాలుగు పదార్థాలు ఉన్నాయి. ఏమిటి నాలుగు, ఏమిటి చెప్పండి అంటే, పుస్తకము చేతియందు ఏ సంబంధంతో ఉన్నది? సంయోగ సంబంధంతో ఉన్నది. కాబట్టి ఎన్ని వచ్చాయి అక్కడికి? పుస్తకము, చెయ్యి, పుస్తక సంయోగము, మూడు వచ్చాయి. పుస్తక సంయోగానికి చేతికి మధ్య నుండే సంబంధం ఏమిటో తెలుసిన? సమవాయ సంబంధం. కాబట్టి వాళ్ళు వాళ్ళు పదార్థములు లెక్క పెట్టినప్పుడు సప్త పదార్థాహ అని చెప్తారు. దాంట్లో సంయోగము సమవాయము అని రెండు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఎన్ని పదార్థాలు వచ్చాయి? పుస్తకము, చెయ్యి, సంయోగము, సమవాయము, నాలుగు పదార్థాలు వచ్చాయి అని చెప్పాడు ఆయన. ఇప్పుడు ఆయన్ని చూసి నవ్వాలా ఏడవాలా ఏం చేయాలో మీరే చెప్పండి. నాలుగు ఎక్కడున్నాయండి? రెండే కదా ఉంటా. నాకైతే రెండే కనబడుతున్నాయి. మరి తూకం వేద్దాం, చెయ్యి తూకం వేద్దాం, దేని తూకం వేద్దాం, రెండింటినీ కలిపి తూకం వేద్దాం. ఇప్పుడు సంయోగం యొక్క బరువు ఎంత, ఆ సమవాయం యొక్క బరువు ఎంతో మీరు చెప్పండి. ఏమండి ఇలాగా లేనిపోని పదార్థాలని కల్పించుకుంటూ పోవడం. గంధవతి పృథివీ అంటారు, అంటే గంధం వేరు, పృథివీ వేరు, చందనపు చెక్క వేరు, చందన సుగంధం వేరు అని వాళ్ళు చెప్తారు. అది వేరా, సుగంధం వేరా? వేరు కాదు. కాబట్టి ధర్మము ధర్మే అని కల్పించడం, మళ్ళీ అనేకత్వాన్ని కల్పించడం, ఇదంతా కూడా ఈ పదార్థముల లెవెల్లో అన్సైంటిఫిక్ థింకింగ్ చేయటం, దాన్ని అప్డేట్ చేసుకోకపోవటం, దీన్ని రిచువల్స్ అండ్ ఫిలాసఫీ రిలిజియన్లో ప్రవేశపెట్టి రిలిజియన్లో ద్వైతాన్ని పెట్టడం, శృతి చెప్పినటువంటి అద్వైతాన్ని పక్కన పారేసి ద్వైతాన్ని పెట్టడం. అండ్ ఎప్పుడైతే మీరు ఫిలాసాఫికల్ కరప్షన్ వచ్చేసిందో, ది ఎంటైర్ ఉపాసన అండ్ కర్మ బేస్డ్ ఆన్ సచ్ ఫిలాసాఫికల్ కరప్షన్ విల్ బి గోయింగ్ ఇన్ ఏ ఫన్నీ డైరెక్షన్. దట్ ఈస్ వేర్ యూ ఫైండ్ ద రిలిజియన్ ఇన్ దీస్ డేస్. దీనికి కలికాలము అని పేరు. ఆ ఫిలాసఫీలో కరప్షన్ ప్రవేశించడం పేరే దట్ ఈస్ ది కలి. నేను కొంచెం డైగ్రెస్ అయి చెప్పాను, నా స్వభావం అది. పోలండి దీని మీద పూర్వపక్షం. అథ తస్యైవ ప్రసాదిమత్వం స్యాత్ ఇతి చేన్నా. అదే ఇప్పుడు పరమాణువుకి గంధము అనే ఒక్క ధర్మమే సరిపడదు, ఇంకా చాలా ధర్మాలు ఉన్నాయంటున్నాడు. ఏమిటా ధర్మములు అంటే, పరమాణువుకే రసము అనే ధర్మం ఉంటుంది, పరమాణువుకే రసము గంధము రసము ఉష్ణము అనే ధర్మం ఉంటుంది. సో అంటే అంటే ఆ గంధమే ఏకైక స్వరూపముగా గల పృథివీ పరమాణువే రసము స్పర్శ మొదలైన ఇతర ధర్మములను కలిగి ఉండును అంటాడు. ఇప్పుడు పృథివీ ఉందనుకోండి, పృథివీని కొంచెం మట్టి తీసుకుని నోట్లో వేసుకుంటే ఏదో రసం ఉంటుంది కదా దానికి. అలాగే పృథివీని టచ్ చేస్తే ఏదో సమ్ టచ్ ఉంటుంది కదా. కాబట్టి మీరు శంకరులు అన్నది ఏమిటి, గంధం అనే గంధ ఘనమది అంటే గంధము తప్ప మరి వేరే ఏమీ కాదు అని ఆయన అంటున్నారు కదా. పోలే అది ఒప్పుకున్నాము, కానీ దానికి రసము స్పర్శ అని ఇతర గుణాలు ఉంటాయి. ఉంది కదా పృథివీకి రసం ఉందిగా, నోట్లో మట్టి వేసుకుంటే ఏదో రసం ఉంటుంది దానికి. తర్వాత లడ్డు ఇవన్నీ కూడా పృథివీ వికారములే. తర్వాత స్పర్శ ఉంటుందా ఉండదా? ఇప్పుడు లడ్డు ఉందనుకోండి, లడ్డు మీ చేతిలో వేశాననుకోండి, దాని సుగంధం మీ ముక్కుకు తగులుతుంది,
నోట్లో పెట్టుకుంటే రసం తెలుస్తుంది, లడ్డుకు చేతిలో వేసినప్పుడు కొంచెం మెత్తగా ఉండేది, పళ్ళతోట నవలక్కర్లేదు, బాగానే ఉందని అనిపిస్తుంది, కాబట్టి స్పర్శ తెలిసింది. తర్వాత చేతిలో వేస్తూ ఉంటే కొంచెం చిన్న శబ్దం అవుతుంది, లేకపోతే లడ్డూలని ఆ సీసాలో సగం దీంట్లో పోస్తున్నప్పుడు కొంత శబ్దం అవుతుంది, కాబట్టి శబ్దం ఉన్నది. తర్వాత ఇంకొకటి ఏదో మిగిలింది, ఏమిటి ఇంకొకటి? రూపం, లడ్డూకి రూపం ఎల్లోగా ఉంటుంది, మంచి సర్క్యులర్గా ఉంటుంది, రూపం ఉన్నది. ఐదు ఉన్నాయి లడ్డూలద్దు. కాబట్టి ఇప్పుడు లడ్డూ ఏకము అనేకము. పృథివీ పరమాణువు గంధ ఘనమని వాడు ఒప్పుకున్నాడు. అంతకుముందు గంధానికి పృథివీ పరమాణువుకి భేదం, ఇప్పుడు దాన్ని కొట్టి పారేశాం. సరే పోనీలే, గంధం అనే భేదము లేదు, గంధమే పృథివీ పరమాణువు. కానీ మరి పృథివీ పరమాణువుకి రసము స్పర్శ ఇత్యాది గుణాలు ఉన్నాయి కదా, కాబట్టి ఇప్పుడు దాని ఎందు అనేక ధర్మములు గలవు, కనుక ఏకత్వము అనేకత్వము వస్తుంది అని మళ్ళీ పూర్వపక్షం. దాని మీద సిద్ధాంతం, చూడయా పృథివీ ఎందు రసము లేదు, ఆ పృథివీకి అప్పులతోటి సంయోగం వల్ల రసం వచ్చింది. పృథివీ ఎందు స్పర్శ లేదు, వాయువుతోటి సంయోగం వల్ల స్పర్శ వచ్చింది. పృథివీ ఎందు ఉన్నది గంధం ఒక్కటే, మిగతావన్నీ కూడా ఇతర సంయోగ నిమిత్తంగా వచ్చినవే, కాబట్టి ధర్మములు కావు, ఉపాధిని బట్టి వచ్చాయి అని కొట్టి పారేస్తున్నారు. తత్రాపి అబాధి సంసర్గ నిమిత్తత్వాత్ పృథివీ గంధ ఘనము, దాని ఎందు రసమనే ధర్మము లేదు. కాదండి, మేము నోట్లో వేసుకుంటే మాకు రుచిగా, అది ఆ పృథివీకి అంటుకుని ఉన్న అప్పు. అప్పు అంటే జలము, అప్పు అంటే డబ్బు అప్పు ఇవ్వడము అది కాదు, జలము. ఆయన ములపూడి వెంకటరమణ అని మంచి కవి ఆయన, ఆయన ఏమన్నాడంటే సూర్యుడు అప్పులను అప్పు తీసుకున్నాడు, అంటే సూర్యుడు దీటిని ఆవిరి చేసి పైకి పట్టుకుపోతాడు కదా, అప్పు తీసుకున్నాడు, అప్పు తీసుకుని ఆ తీసుకున్న అప్పుని తీర్చేస్తున్నాడు వర్షాకాలమునందు అంటాడు. ఇక్కడ అప్పు అంటే నీరు అని శ్లేష ఉంది, అది మీరు గమనించారో లేదో, ఆయన దేవాంతకుడు మంచి కవి వస్తూ. కనుక పృథివీ పరమాణువునందు గంధ ఘనమది, దాని ఎందు రసము స్పర్శ ఇత్యాది అనేక ధర్మములు లేనేలేవు, ఉన్నట్లుగా మీకు ఇతర సంసర్గం వల్ల వచ్చింది అని కొట్టి పారేశారు. కాబట్టి నిరవయవమై ఉండి ఏకత్వము అనేకత్వము అనే భేదాభేదములను ఏకత్వ అనేకత్వములను కలిగి ఉండుటకు ఆకాశము దృష్టాంతం కాదు, ఎందుకంటే ఆకాశంలో ఏకత్వ అనేకత్వములు లేవు. పరమాణువు దృష్టాంతం కాదు, ఎందుకంటే పరమాణువునందు కూడా ఏకత్వ అనేకత్వములు లేవు. కాబట్టి నీకు నిరవయవమై ఉండి ఏకము అనేకము అవుతుంది అని చెప్పడానికి నీకు దృష్టాంతం లేదు, కాబట్టి అనుమానం చేయడానికి అవకాశం లేదు. ఇంకా శృతిని ఆశ్రయించాలి, శృతిని ఆశ్రయిస్తే శృతి ఆత్మ చైతన్యము అద్వయము అని చెప్తోంది, కాబట్టి ఆత్మస్వరూపమునందు భేదము ఉండదు. భేదము ఉండదు అంటే వీరి ఆత్మ వేరు వారి ఆత్మ వేరు అనే భేదము ఉండదు, జీవుడు ఆత్మ వేరు పరమేశ్వరుని ఆత్మ వేరు అనే భేదము కూడా ఉండదు. శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటాడు, నీ ఆత్మ నా ఆత్మ ఒకటే రా అంటాడు, మన ఇద్దరి ఆత్మలు ఒకటే అని చెప్తాడు ఆయన, అనేకం కాదురా నువ్వు నేను ఒకటే అని చెప్తాడు, నువ్వు దుఃఖపడకు నువ్వు నేను ఒకటే అంటాడు. పాండవానాం చ అర్జున అనేదో అంటాడు ధనంజయ. ఇక ఇప్పుడు కంక్లూడ్ చేస్తున్నారు ఈ చర్చని, ఇంకా ముగిస్తున్నారు భాష్యకారులు. తస్మాత్ నిరవయవస్య అనేక ధర్మత్వే దృష్టాంతోస్తి. కాబట్టి వస్తువు నిరవయవమై ఉండి అనేకమైన ధర్మములను కలిగి ఉంటుంది అని చెప్పుటలో దృష్టాంతమే నీకు లేదు. కాబట్టి నిరవయవమైన తత్వమునందు అనేక ధర్మములు ఉండవు, అది అద్వయముగానే రెండవది లేనిదిగానే ఉండిపోతుంది. ఏతేనా దృగాదిశక్తి భేదానాం పృథక్ చక్షురూపాది భేదేన పరిణామ భేద కల్పన పరమాత్మని ప్రత్యుక్త. కాబట్టి ఈ మీమాంస చేతను
ఏమిటి సిద్ధించిందంటే పరమాత్మని పరిణామ భేద కల్పన ప్రత్యుక్త. పరమాత్మ యందు మార్పులు వచ్చి భేదములు కలుగుతూ ఉంటాయి అనేటువంటి కల్పన ఏదైతే కలదో దానిని త్రోసిపుచ్చడమైనది. అంటే అలాగా పరమాత్మ ఉన్నాడు, ఆయన సృష్టిద్దామనుకున్నాడు, ఆయన నుంచి ముక్కలు ముక్కలు ముక్కలుగా జీవులందరూ వచ్చారు. అంటే ఇప్పుడు ఏమైంది, పెద్ద పరమాత్మ పరిణామాన్ని చెంది చిన్న 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 ముక్కలు అయిపోయినాడు, వీళ్ళందరూ జీవాత్మలు. ఓకే, అంటే భేద కల్పన ఎలా ఉంటుందో మీకు చెప్తున్నా. ఇంకా ఒక జీవుణ్ణి తీసుకోండి, వాడు హృదయంలో చైతన్య రూపంగా ఉన్నాడు, ఆ చైతన్యం కంట్లోకి వచ్చి చూపు కింద, చెవిలోకి వచ్చి వినికిడి కింద, ముక్కులోకి వచ్చి అఘ్రాణము కింద ముక్కలు ముక్కలు అయిపోయింది. కాబట్టి జీవుడి చైతన్యం ముక్కలైపోయింది, చూపు వినికిడి రసగ్రహణము ఈ విధంగా ముక్కలైంది. పరమాత్మ చైతన్యం వేరువేరు జీవులు రకంగా అది ముక్కలైంది, కాబట్టి అంతటా ముక్కలే ఉన్నాయి అని వాళ్ళ సిద్ధాంతం. ఆకాశం ముక్కలు అవ్వదు, అలాగే పరమాత్మ చైతన్యం కూడా ముక్కలు ముక్కలు అవ్వదు. సో మీకు దృగాది శక్తి భేదాన, పరమాత్మ యందు వేరువేరు శక్తులు ఉన్నాయి. చూచే శక్తి ఉంది అదో ముక్క, వినే శక్తి ఉన్నది అదో ముక్క, అలా ముక్కలు అవ్వదు. ఆ చూచే శక్తి కన్ను కింద పరిణమించింది అది వేరు, వినే శక్తి చెవి కింద పరిణమించింది అది వేరు. కాబట్టి ఒకే జీవునిలో అనేక శక్తులు ఉన్నాయి, ఒకే ఆత్మ యందు అనేక శక్తులు ఉన్నాయి, ఒకే పరమాత్మ యందు అనేక ఆత్మలు ఉన్నారు అని ఇది పెద్ద గుడ్డు, దాని నుంచి చిన్న చిన్న గుడ్డులు అని అలా వస్తుంది సరే. ఇటువంటి పరిణామ భేదము, పరిణామం వల్ల మార్పులు వచ్చి భేదాన్ని భేదం వస్తుంది అనేటువంటి కల్పన పరమాత్మ యందు, ఇటువంటి కల్పన అంటే ఇది ఎలాగంటదంటే ఎలక్ట్రిసిటీ ఉంది, అది 10 ఫ్యాన్లలో 10 ముక్కలుగా ప్రవేశించింది, 100 దీపాల్లో 100 ముక్కలుగా ప్రవేశించింది, కాబట్టి ఎలక్ట్రిసిటీ ముక్కలు ముక్కలైపోయి ఉంది అంటే అది అంగీకారం కాదు. ఎలక్ట్రిసిటీ ఈజ్ ఎ సింగిల్ థింగ్, వన్ వితౌట్ ఎ సెకండ్. ఊరికే దృష్టాంతం, ఊరికే అంటే 10 ఫ్యాన్లు 10 ఉపాధులే తప్ప 10 ఎలక్ట్రిసిటీలు కాదు. ఇప్పుడు 100 మంది ఉన్నారు, 100 నెక్లెస్లు ఉన్నాయి, 100 నెక్లెస్లు ఉన్నాయి, అంత మాత్రం చేత 100 బంగారములు ఉన్నాయా? లేవు, 100 బంగారాలు ఏమీ లేవు, ఒకే బంగారము కలదు. కాదండి, 100 మంది 100 నెక్లెస్లు ఉన్నాయి, ఉపాధులు అనేకమే తప్ప తత్వము ఒక్కటియే. అలాగే అసంఖ్యాకులైన జీవులు ఉన్నారు, కానీ వారందరి యందు ఉండే చైతన్యం ఒక్కటియే. లెక్కలేనన్ని తరంగములు ఉన్నాయి, కానీ వాటి అన్నిటి యందు ఉన్న నీరు ఒక్కటియే. అలాగా తర్వాత మీరు అడవిలోకి వెళ్తే కింద ఆకుల నుంచి వచ్చే సూర్యకాంతి సర్కిల్స్ సర్కిల్స్ కింద కనపడుతుంది, స్పాట్స్ స్పాట్స్ కింద కనపడుతుంది, వైట్ బ్రైట్ స్పాట్స్ ఉంటాయి. అలాంటి స్పాట్స్ 100లాది స్పాట్స్ ఉంటాయి అడవి నిండా. కాబట్టి కానీ సూర్యుడు ఒక్కడే. అర్థమైందండి దృష్టాంతం. అలాగా జాగ్రత్ స్వప్నయోహ ఇవా యద్విజానీయాత్ తద్వితీయం ప్రవిభక్తం అన్యత్వేన నాస్తి ఇత్యుక్తం అతసుషుప్తేన విజానాతి విశేషం. అది చాలా సరళంగా ఉంది ఆ వాక్యం, కానీ మీకు కష్టంగా అనిపించితే మీరు మనస్సు పెడితే సరళమైపోతుంది. ఆయన మళ్ళీ మంత్రం దగ్గరికి వచ్చారు చర్చంత పూర్తి చేసి. మంత్రంలో ఏమనుందంటే నతు తద్వితీయమస్తి తతోన్యద్విభక్తం యద్విజానీయాత్ అని ఉంది. జాగ్రత్త అవస్థలో ఆత్మచైతన్యం కంటే విడిపోయి ఒక వస్తువు ఉన్నది కాబట్టి తెలుసుకునేవాడు, తెలియబడేది అనే విభాగము అక్కడ వస్తుంది. అలాగే స్వప్నావస్థలో కూడా ఆ స్వప్న ప్రపంచము వస్తువులు కనబడుతూ ఉన్నాయి కాబట్టి తెలుసుకునేవాడు, తెలియబడేది అనే విభాగం మీకు కనబడుతోంది. అది జాగ్రత్త స్వప్నాలు. సుషుప్తిలోకి వచ్చారు, సుషుప్తిలోకి వచ్చారు ఈ విధంగా తెలుసుకునుట కాగ్నిషన్ అంటారు. అంటే జాగ్రత్తలో తెలుసుకున్నట్టుగా, స్వప్నంలో తెలుసుకున్నట్టుగా సుషుప్తిలో తెలుసుకునుట అనేది లేదు, ఆ అనుభవం కలుగుటలేదు. కాబట్టి సుషుప్తిలో ఆ తెలుసుకునడానికి మూలంలో ఏ చైతన్యము గలదో ఆ చైతన్యము లుప్తమైపోయినది అని చెప్పకూడదు.
చైతన్యం లుప్తం కాలేదు. మరి చైతన్యం ఉంది లుప్తంగా అంటే అక్కడే ఉన్న ఉంది, ఎట్లా ఎలా ఉందో అంతకుముందు జాగ్రత్త స్వప్నాల్లో ఉన్నట్టుగానే ఇప్పుడు ఉంది. మరి ఉంటే తెలుసుకునుట అనే అనుభవం ఎందుకు కలగట్లేదు? తెలియబడేదేమీ లేదురా నాయన. తతః అన్యత్ విభక్తం, ఆ చైతన్యం కంటే విడిపోయి సపరేట్గా తెలియబడేది ఏదీ లేదు. తెలియబడేది ఉంటే తెలియబడేది, తెలుసుకునేవాడు, తెలుసుకునే అనుభవం కలిగేది. అది చెప్పారు ఆయన. జాగ్రత్త స్వప్నములలో ఉన్నట్టుగా దేనిని వీడు తెలుసుకుంటాడో యద్విజ్ఞాని, జాగ్రత్త స్వప్నములలో వలె అక్కడ దేనిని వీడు తెలుసుకుంటాడో అది వీడికంటే విడిపోయి ఉంది. తత్ ద్వితీయం ప్రవిభక్తం, విడిపోయి ఉంది అన్యత్వేన, అలా విడిపోయి ఉంది జాగ్రత్త స్వప్నాల్లో. ఆ విధంగా నాస్తి, సుషుప్తి యందు లేదు అని చెప్పబడినది అని మనం ఇంతకుముందు చెప్పినాము. అంచేతనే సుషుప్తి యందు సుషుప్తే విశేషం, సుషుప్తే అంటే మనిషి నిద్రపోగా, పురుషే సుషుప్తే సతి, వాడు నిద్రపోగా విశేషం న విజానాతి, తేడాగా ఏది తెలియటలేదు, వాడు తెలుసుకోలేకపోతున్నాడు. దానికి కారణం వాడి ఎందుండే తెలుసుకునే చైతన్యం లుప్తమగుట కాదు, దానికి కారణం ఏమిటంటే తెలియబడేది వేరే ఏమీ లేకుండుట. నేను ప్రశ్న అడుగుతా చెప్పండి, అది దీనికి అన్వయిస్తుందా అన్వయించదా అంటే అన్వయిస్తుంది, కొంచెం దూరాన్వయం అవ్వచ్చు. ఇంతకుముందు అయింది ఈ కథ అంతా. అడవిలో చెట్టు విరిగిపడింది, చుట్టూ ఎవ్వరూ లేరు, శబ్దం పుడుతుందా? పుట్టదు. శబ్దం పుట్టాలంటే తెలుసుకునేవాడు ఉండాలి. అలా అది డజంట్ ఫిట్ ఎగ్జాక్ట్లీ హియర్, ఏదో గుర్తొచ్చి చెప్పాను. మొత్తానికి ఆ టాపిక్ ఇట్ ఈస్ వెల్ డిస్కస్డ్. తర్వాత మంత్రం, ఎత్ర వా అన్యదివస్యాత్ తత్రాన్యోన్యత్ పశ్యేత్ అన్యోన్యత్ జిఘ్రేత్ అన్యోన్యత్ రసయేత్ అన్యోన్యత్ వదేత్ అన్యోన్యత్ శృణుయాత్ అన్యోన్యన్మన్వీత అన్యోన్యత్ స్పృశేత్ అన్యోన్యద్విజానీయాత్. ఏ జాగ్రత్త అవస్థ ఉందైతే ఇతరమా సెపరేటా అన్నట్టుగా ఒకటి ఉంది కాబట్టి అది ఎప్పుడైతే సెపరేటా అన్నట్టుగా ఉందో వీడు సెపరేట్గా ఉండి తనకంటే సెపరేట్గా ఉన్నదాన్ని చూస్తున్నాడు, వీడు సెపరేట్గా ఉండి తనకంటే సెపరేట్గా ఉన్న గంధమును ఆగ్రహణిస్తున్నాడు, వీడు సెపరేట్గా ఉండి తనకంటే సెపరేట్గా ఉండే రసాన్ని ఆస్వాదిస్తున్నాడు, వీడు సెపరేట్గా ఉండి తనకంటే సెపరేట్గా ఉండే విషయమును మననము చేస్తున్నాడు, సంకల్పిస్తున్నాడు, వీడు సెపరేట్గా ఉండి తనకంటే సెపరేట్గా ఉండే వ్యాకరణాది శాస్త్రములను తెలుసుకుంటూ ఉన్నాడు. ఈ విధంగా భిన్నముగా తెలుసుకునేవాడు తెలియబడేది అనే భేదము, తెలియుట అనే ప్రక్రియ, ఇదంతా కూడా మీకు జాగ్రత్త స్వప్నములలో సాగు కొనసాగుచున్నది అనేదే మంత్రం. ఓకే, అవతారిక. నను యది అస్య అయమేవ స్వభావ కిన్నిమిత్తమస్య విశేష విజ్ఞానం స్వభావ పరిత్యాగేనా. దానికి అవతారిక. మళ్ళీ సుషుప్తిలోకి రండి. సుషుప్తిలో మీరున్నారా? ఉన్నారు. తెలివి అయి ఉన్నారా? తెలివి అయ్యే ఉన్నారు. మరి తెలుసుకోవటం లేదు ఎందుకని? తెలుసుకోవడానికి ఏం లేదురా అక్కడ, అందుకోసం తెలుసుకోవటం లేదు. కాబట్టి తెలుసుకోవడానికి లేనప్పుడు, తెలియబడేది లేనప్పుడు తెలివియే స్వరూపముగా గల చైతన్యము, ఆ చైతన్యము తెలియకుండా తెలుసుకునుట అనే ప్రక్రియ లేకుండా తనంత తానుగా అలా ఉంది. సుషుప్తిలో అలా ఉంది కదా, మరి అలాగే ఉండొచ్చు కదా. మరి జాగ్రత్త అవస్థలోకి వచ్చేప్పటికి ఎందుకు మళ్ళీ తెలుసుకోవడం ఎందుకు మొదలు పెట్టాలి? అసలు అలాగే ఉండొచ్చు కదా. ఇప్పుడు ఇంట్లో ఎవళ్ళు లేరండి, కావుగా కూర్చుని కిమ్మనకుండా కావుగా కూర్చుని ఉన్నాడండి. బిల్లబిల్లాడుతూ నలుగురు బంధువులు వచ్చారు, మరి వీడు అందరితోటి మాట్లాడిస్తున్నాడు, ఎందుకు మాట్లాడడం? అలా కామ్గానే ఉండొచ్చు కదా.
అంతకు ముందు దాకా కాముగానే ఉన్నాడు కదా, ఇప్పుడు ఎందుకు మాట్లాడను అంటే అలా ఉందా ప్రశ్న. అర్థమైందా? ఇప్పుడు మళ్ళీ చూడండి, మీకు చాలా ఓపిక ఉండాలి. మరి వేదాంతం అంటే ఏం పురాణం అనుకున్నారా? ఏమి ఎవళ్ళు కన్విన్స్ అవ్వరు. ఇప్పుడు ఈ బిగ్ ఫైట్ అని వస్తుంది, 9 మొదలు పెడతారు దెబ్బలాట. దాంట్లో ఆ టైమ్స్ నౌలో అతను అరుస్తాడు, స్క్రీమింగ్ ఏదో. ఇప్పుడు అతని ఆస్తి అంతా వీళ్ళు అపహరించేశారన్న ధోరణిలో అరుస్తాడు, కేకలేస్తూ ఉంటాడు అంతా. ఇందులో ఒకళ్ళ మీద ఒకళ్ళు అంతకుముందు ఉండే విద్వేషం కంటే ఎక్కువ వ్యతిరేక భావం పెట్టుకుని వెళ్ళదాన్ని వాళ్ళు పోతారు. ఎవళ్ళు కన్విన్స్ అవ్వరు, ఎందుకంటే ఇండాక్ట్రినేట్ అయిపోయి ఉంటారు. ఎవళ్ళు కన్విన్స్ అవ్వరు. ద్వైతులు అద్వైతులు కూర్చొని చర్చ చేస్తే ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుని అవతలకపోతారు తప్ప ఎవళ్ళు కన్విన్స్ అవ్వరు. ఈ మధ్యనే కొంచెం తెలివితేటలతోటి సంభావన ఇచ్చి వాళ్ళ ముందు తిట్టుకుంటే బాగుండదురా? నువ్వు చెప్పేది నువ్వు చెప్పు, నేను చెప్పేది నేను చెప్తాను, మన ఇద్దరికి వాళ్ళు సంభావన ఇచ్చేస్తారు, ఆ జేబులో పెట్టుకుని లేచక్కపోదాం. వాళ్ళ ముందు మన ఇద్దరం కొట్లాడుకుంటే చూడడానికి కూడా బాగుండదు. తర్వాత వాళ్ళు సంభావన ఇవ్వడం మానేసి ప్రమాదం ఉన్నది. ఒకవేళ ఏడాదికి ఇచ్చినా మళ్ళీ ఏడాది వీళ్ళు కొట్లాడుకుంటారా బాబు అని వాళ్ళు పిలవకపోయే ప్రమాదం ఉన్నది అని ఈ మధ్యకాలంలో ఎవడు ఫీస్ వాడు చెప్పేస్తాడు. ఆ హలో అంటే హలో అనుకుని లేచక్కపోతారు. అంతే తప్ప ఎవడి లక్షణం వాడిదే, ఎవడు కన్విన్స్ అవ్వడు. కన్విన్స్ అవ్వక్కర్లేదు కూడా, వాళ్ళ ప్రారంభాన్ని బట్టి వాళ్ళు పోతూ ఉంటారు. మీరు విద్యార్థులుగా తెలుసుకుంటే సరిపడుతుంది, దట్ ఈజ్ ఎనఫ్. మీరు తెలుసుకున్నారనుకోండి, మీ చుట్టూ ఉండే వాతావరణం మీ జ్ఞానం చేత ప్రభావితం అవుతుందా వదా? కాబట్టి దాన్ని ఇప్పుడు పువ్వు పరిమళిస్తుంది, అది పరిమళించేప్పుడు ఎంతమంది దాన్ని నన్ను వాసన చూస్తారని పరిమళిస్తుందా? అది అలా పరిమళిస్తుంది, అది వికసించి పరిమళాన్ని వెదజల్లుతూ ఉంటుంది. భాగ్యవంతులు ఎవరో ఆ పరిమళాన్ని ఆగ్రహిస్తారు. అంతే ఉద్దేశం. అంతా స్వచ్ఛ భారత్ నడుస్తుంది. మా పద్మారావు నగర్ మాత్రం ఎక్సెప్షన్, దాన్ని అలాగే పెట్టారు వాళ్ళు. దానికి ఎవడేం చేస్తాడు? ఇప్పుడు ఏది అస్య అయమేవ స్వభావ అంటే అలా చైతన్య స్వరూపుడై ఉండడమే ఆత్మ యొక్క స్వరూపము అయినప్పుడు అని కదా మీరు చెప్పేది. అవును. అలాంటప్పుడు కిన్నిమిత్తమస్య విశేష విజ్ఞానం, మళ్ళీ జాగ్రత్త అవస్థలోకి వచ్చేప్పటికి తెలుసుకునేవాడు తెలియబడేది, ఆ తెలియబడేది కూడా ఘటం వేరు పటం వేరు అనే విశేష విజ్ఞానము అంటే ద్వైత విజ్ఞానము అలాగ స్ప్లిట్ అయిపోయింది చూడండి. తెలియబడేవాడు తెలుసుకునేవాడు తెలియబడేది అనే రెండు ముక్కలు అయిపోయి తెలుసుకునేవాడు ఫలానా వాడు ఫలానా దానిని తెలుసుకుంటున్నాడు, దాన్ని విశేష విజ్ఞానం అంటారు. ఈ విశేష విజ్ఞానం వీడికి ఎందుకండి? వాడి స్వరూపంలో అద్వైతం ఉంది, ద్వైతం లేదు కదా. స్వరూపం అద్వైతమై ఉండగా స్వభావ పరిత్యాగైన తన స్వరూపాన్ని విడిచిపెట్టేసి అద్వయ ఆత్మతత్వంగా నిలిచి ఉండడం మానేసి ఈ ముక్కలు జ్ఞాతజ్ఞేయము అనే విశేష విజ్ఞానం అనేటువంటి ద్వైతంలోకి వీడు ఎందుకు వస్తున్నాడు? అత విశేష విజ్ఞానమేవ అస్య స్వభావ. అంటే తేడాగా తెలుసుకోవటమే వీడి స్వరూపం అంటావా ఏమి అని అనరు అద్వైతులు అనరు. ఒకవేళ నువ్వు అలా అన్నట్లయితే తేడాగా తెలుసుకుంటూ భేదపూర్వకమైన జ్ఞానమే వీడి స్వరూపము అని నువ్వు చెప్పినట్లయితే అది మరి స్లీప్లో కూడా సుషుప్తిలో కూడా ఆ స్వరూపం అలాగే ఉండాల్సి ఉంటుంది. కస్మాత్ ఏష విశేషన్న విజానాతి, తేడాగా ఎందుకు తెలియటలేదు అని ప్రశ్న. మళ్ళీ చెప్తా ఈ ప్రశ్న, ఇది చాలా గంభీరమైన ప్రశ్న. ఆత్మ యొక్క స్వరూపమేమి? చైతన్యము. చైతన్యం అనగానేమి? దాంట్లో తెలుసుకునేవాడు తెలియబడేది అనే డివిజన్ స్వతహాగా ఉంటుందా అనే ప్రశ్న. ఏమండి, తెలియవాడు తెలియబడేది అనే డివిజన్ చైతన్యంలో స్వతహాగా లేదు అన్నట్లయితే మరి స్వరూపంలో లేని ద్వైతము, స్వరూపంలో లేని ద్వైతము జాగ్రత్త అవస్థలోకి రాగానే ఎందుకు రావాలి? స్వప్నంలో మాత్రం ఎందుకు రావాలి? అక్కడ లేని ద్వైతం ఇక్కడ ఎందుకు రావాలి? ఒక ప్రశ్న. ఒకవేళ తెలియవాడు తెలియబడేది అనే ద్వైతము
స్వతహాగా స్వరూపంలోనే చైతన్యంలోనే ఉన్నది అన్నట్లయితే అది సుషుప్తిలో ఎందుకు మాయం, ఎందుకు అంతర్ధానం అవ్వాలి, సుషుప్తిలో విశేష విజ్ఞానం ఎందుకు కలగకుండా ఉండాలి అని ప్రశ్న. అంటే ఆత్మస్వరూపంలో ఈ ద్వైతం ఉంటుందా ఉండదా, ద్వైతము ఉంటుందా అద్వైతం, వాడి వాడి అభిప్రాయం అది, ద్వైతము ఉంది అద్వైతం ఉందని చెప్పడం ముందు తాత్పర్యం. ఎందుకంటే ద్వైతమే ఉందంటే మనం ఎందుకని అక్కడ సుషుప్తిలో అద్వైతం నీకు అనుభవానికి రావట్లేదు, అద్వైతమే అన్నట్లయితే మరి జాగ్రత్త స్వప్నాల్లో ద్వైతం ఎందుకు అనుభవానికి వస్తుంది. కాబట్టి ద్వైతాద్వైతములు రెండు ఉన్నాయి అని మనం కాంప్రమైజ్ ఫార్ములాగా పెట్టుకుంటే బాగుంటుందని వాడి అభిప్రాయం అని ప్రశ్న. ఇత్యుచ్యతే శృణు అనే ప్రశ్న నువ్వు వేసావు, బాగానే ఉంది, మేము సమాధానం చెప్తున్నాము. విను, విను అంటే అర్థం వింటూనే ఉన్నాం కదా అనకూడదు. వింటూనే ఉన్నప్పటికీ సావధానంగా వినండి అనే అభిప్రాయం. వింటూ ఉన్నప్పటికీ మనస్సు ఎటో పోయి సావధానత లేకపోవచ్చు గాక, అలా అవ్వచ్చు, కాబట్టి సావధానంగా వినండి. ఏ అవస్థ ఎందైతే ఎత్ర, వా అంటే అది వా కాదు, అది వై. వై మీకు ఈ పాటికి మాత్రం సంస్కృతం వచ్చి ఉండాలి. వై అన్నది ఆయాదేశం వచ్చి వాయి అవుతుంది, ఆ యకారం లోపిస్తుంది. లోపశాకల్యస్య, శాకల్యుడునే మహర్షి చెప్పాడు ఆ యకారం లోపిస్తుందని, దానికి శాకల్య లోపము అని పేరు, శాకల్యుడేనే ఆయన చెప్పాడు కాబట్టి. లోపిస్తే ఇంకా వా మిగులుతుంది, అది సంధి. మళ్ళీ విడదీస్తే వై అవుతూ ఉంటుంది. వై అన్నదానికి నిశ్చయముగా అని అర్థం, లేకపోతే తు అర్థంలో కూడా చెప్పచ్చు. ఎత్ర వై, ఏ అవస్థ ఎందైతే అని చెప్పచ్చు. అన్యత్ స్యాత్ అని కాదు, అన్యదివ స్యాత్. ఏ అవస్థ ఎందైతే జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ. ఎందుకంటే ఇతరం ఉంటుంది కదా, ఇతరం ఏ అవస్థలో ఉంటుంది, జాగ్రత్త స్వప్నాల్లో ఉంటుంది. ఇతరము ఉంటుందని చెప్పట్లేదు మంత్రం, అన్యత్ స్యాత్ అని చెప్పట్లేదు, అన్యదివ స్యాత్. కాబట్టి ఇప్పుడు మీకు నేను చెప్తా చూడండి, గంధము తీసుకోండి, గంధ దృష్టాంతం తీసుకోండి, బాగా అర్థమవుతుంది. పువ్వులో గంధం ఉండదు, పువ్వులో వాలటైల్ మాలిక్యూల్స్ ఉంటాయి. పువ్వు నుంచి పైకి సెంటు సీసాలో గంధం ఉండదు. సెంటు సీసాలో గంధం ఉంటుందా, వాలటైల్ లిక్విడ్ ఉంటుందా? వాలటైల్ లిక్విడ్ ఉంటుంది, గంధం సెంటు సీసాలో ఉండదు. పొను పువ్వు వద్దు సెంటు సీసా. ఆ గంధం వీళ్ళు అనుకుంటారు సెంటు సీసా లోపల గంధం ఉందా, అది ముక్కులోకి వెళ్ళింది అనుకుంటారు. అలా గంధం ముక్కులోకి వెళ్తుందండి, సెంటు సీసా లోపల సెంటు ఉంటుంది, అది వాలటైల్గా ఉంటుంది. వీడు బెరడా బిగిస్తే మీకు గంధం తెలియదు. ఆ బెరడా తీయగానే ఆ మాలిక్యూల్స్ ఇటు అటు ప్రసరిస్తాయి. మనం గాలి ఆ చుట్టుపక్కల గాలి పీలుస్తూ ఉంటాం కనుక ఆ గాలి పీల్చినప్పుడు మూడు నాలుగు మాలిక్యూల్స్ లోపలికి వెళ్తాయి. అక్కడ రిసెప్టార్స్ ఉంటాయి, ఆ రిసెప్టార్స్ ఈ మాలిక్యూల్స్ని టక్కుమని పట్టుకుంటాయి. పట్టుకోగానే ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది, అది గంధముగా మీరు అనుభవాన్ని మీకు అనుభవానికి వస్తుంది. కాబట్టి గంధం ఎక్కడుంది, ముక్కులో ఉందా సీసాలో ఉందా? ముక్కులో ఉంది. కానీ మీకు ఎలా కనపడుతుంది? సీసాలో ఉన్నట్టుగా కనపడుతుంది. అన్యదివ స్యాత్. ఇప్పుడు ఇవా పెట్టడం సరిపడిందా? తర్వాత మీరు సూర్యుడికే చూస్తున్నారు, మీ నల్ల గుడ్డు మీద సూర్యుడు ఉంటాడు అవునా? సూర్యుడికే చూస్తున్నప్పుడు మీ నల్ల గుడ్డు మీద సూర్యుడు ఉంటాడు, మీకు కనపడ్డు, పక్కన ఉన్న వాళ్ళకి కనపడతాడు. కాబట్టి మీరు దూరంగా ఉన్న సూర్యుడిని చూస్తున్నారా, మీ నల్ల గుడ్డు మీద ఉన్న సూర్యుడిని చూస్తున్నారా? మీ నల్ల గుడ్డు మీద ఉన్న సూర్యుడినే చూస్తున్నారు. కానీ మీకు ఎలాంటి అనుభవం కలుగుతోంది? బయట ఉన్న సూర్యుడిని చూసినట్టుగా అనుభవం కలుగుతోంది. కాబట్టి మీరు అన్యుడైన సూర్యుడిని చూస్తున్నారా, లేకపోతే అన్య ఇవ సూర్య చూస్తున్నారా? అన్య ఇవ. తీపి ఉంటుంది, తీపి పంచదారలో ఉంటుందని మీరు అనుకుంటారు. పంచదారలో తీపే ఉండదు, పంచదారలో మాలిక్యూల్స్ ఉంటాయి, షుగర్ మాలిక్యూల్స్ ఉంటాయి, సుక్రోజ్ మాలిక్యూల్స్ ఉంటాయి, తీపే ఉండదు. ఆ పంచదారని నాలుక మీద వేసినప్పుడు నాలుకలో ఎలక్ట్రిసిటీ పుట్టి మీకు తీయదనం అనుభవానికి వస్తుంది. కాబట్టి తీయదనం నాలుక ఎందు ఉంటుంది, అది పంచదార వేసినప్పుడు ఉద్బుద్ధమవుతుంది, పైకి లేస్తుంది, నాలుక ఎందు ఉంటుంది. కానీ మనకేమనిపిస్తుంది, అది బయట ఉన్నట్టు అనిపిస్తుంది. కాబట్టి ఈ విధముగా మీరు పరిశీలించకుండా, లోతుగా వెళ్లకుండా, పై పైన చూసేసి
ద్వైతమని అనుకుంటే భ్రమే అది. కాబట్టి ఎత్రవై అన్యదివ సత్, ఇతరం తెలుసు తెలియబడుచున్నది నేను తెలియవాడను కాబట్టి ఇతరము అని మీరు నిర్ణయించు కూర్చుంటే తప్పది. అన్య ఇవ సత్, అది ఇతరమా అన్నట్లు అనిపిస్తుంది ఉంటుంది. ఇతరమా అన్నట్లు ఉన్నది అంటే ఇతరము కాదు అని అర్థం. ఇవ అన్నదానికి అర్థం అది. ఓకే, అప్పుడు ఏమవుతుంది, ఇతరమా అన్నట్లు ఎప్పుడైతే అనుభవానికి వచ్చిందో వీడు అజ్ఞానం చేత తత్ర ఆ అవస్థ ఎందు అన్యుడు అన్యమును చూస్తున్నాడు. వీడు ఇతరుడు, అది ఇతరము. అన్యుడు అన్యమును ఆఘ్రాణిస్తున్నాడు, అన్యుడు అన్యమును రసమును ఆస్వాదిస్తున్నాడు, అన్యుడు అన్యమును పలుకుచున్నాడు. ఇప్పుడు నేను రామ అన్నాను, ఈ రామ నాకంటే భిన్నంగా ఉంది, రామ వేరు నేను వేరు, నేను రామ అనే శబ్దాన్ని నాకంటే భిన్నంగా ఉన్నదాన్ని పలుకుచున్నాను అని అనుకుంటాడు వీడు. రామ వీడికంటే భిన్నంగా ఉందా? వీడి బొడ్డులోంచి వస్తుంది, వీడి ప్రాణశక్తి, దాంట్లో చైతన్య శక్తి ఉంది, వీడే వాడే రామ అంటే. కాబట్టి అధ్యతనే అద్వైతమే సత్యం. ఇప్పుడు లడ్డు ఉందండి, మీకు బేసిక్గా అద్వైతం పూజ స్వామీజీ చెప్పారు, లడ్డు ఉందండి, లడ్డూని మీరు ఎంజాయ్ చేయాలంటే ద్వైతం ఉంటే ఎంజాయ్ చేస్తారా, అద్వైతం అయితే ఎంజాయ్ చేస్తారా? అద్వైతం అయితేనే ఎంజాయ్ చేస్తారు, ద్వైతం అయితే ఎలా ఎంజాయ్ చేస్తారు? అక్కడ సీసాలో ఉంటుంది, మీరు దాన్ని చూసి వచ్చేస్తే ఏమవుతుంది, దుఃఖం కలుగుతుంది తప్ప ఎంజాయ్మెంట్ ఏం కలగదు. కాబట్టి అది అద్వైతం అయిపోవాలి. అద్వైతం అవ్వకుండా ఆ లడ్డు తీసుకుని నాలుకమే పెట్టుకున్నారనుకోండి, ఇంకా అద్వైతం సరిగ్గా కాలేదు, కొంచెమే అద్వైతం అయింది. అంచేత ఏం చేయాలి, పళ్ళతో దాన్ని నలక్కొట్టేసి బాగా థరోగా ఎంజాయ్ చేసి పొట్టలోకి తోసేస్తే కానీ మీకు ఆ ఎంజాయ్మెంట్ రాదు. కాబట్టి ద్వైతంలో ఎంజాయ్మెంట్ ఏముంటుంది? రాముడు హనుమంతుడిని కౌగులించుకుని సంతోషపడ్డాడు, హనుమంతుడు సంతోషపడ్డాడు, రాముడు సంతోషపడ్డాడు అంటే అద్వైతమా? సద్వైతమా? అది అద్వైతమా. ద్వైతంలో విష్ణువు విష్ణువే, నువ్వు నువ్వే అయితే నీ సంసారమే నీకు మిగులుతుంది, కానీ నీకు అద్వైతం, నీకు మోక్షం అక్కడి నుంచి వస్తుంది? అలాగా ఎనీవే, కొంత పురాణం కొంత ఫిలాసఫీ ఏదో చెప్తున్నాను. అవును, మనస్సు లెవెల్లో ద్వైతమే, ఆత్మస్వరూపంలో భేదము ఉండదు. కనుక అన్యోన్యద్వదేత్, ఇతరుడు ఇతరమును పలుకును, అన్యోన్యశ్రుమియాత్, ఇతరుడు ఇతరమును వినును, అన్యోన్యన్ మన్విత, ఇతరుడు ఇతరమును సంకల్పించును, అన్యోన్యత్ స్పృశేత్, ఇతరుడు ఇతరమును స్పృశించును, అన్యోన్యద్విజానీయాత్, ఇతరుడు ఇతరమును తెలియును. ఇదంతా కూడా ఎప్పుడు ఇలాగ ఇతరుడు ఇతరమును, ఇతరుడు ఇతరమును ఎప్పుడు? ఎత్ర అన్యదివ సత్, ఏ అవస్థ ఎందైతే ఇతరము వలే ఉన్నదో, సుషుప్తి ఎందు ఇతరము వలే ఉండుట అనేది ఆగిపోతుంది. అంచేతనే చూడడం వినడం ఇత్యాదులేమీ సుషుప్తి ఎందు ఉండవు. ఇదంతా ఆత్మ విచారం అంటారు దాన్ని, అంతా స్వరూప విచారమే. తాను తాను ఏమిటి అనే విచారం, తన గురించి విచారమే. మీరు గమనిస్తున్నారు కదా, ఇంకా తన తాను తప్ప ఇంకేమీ ఉండదు ఇక్కడ. ఎత్ర యస్మిన్ జాగరితే స్వప్నే వా, ఎత్ర అంటే జాగ్రత్త అవ్వచ్చు స్వప్నం అవ్వచ్చు అని అర్థం చెప్పుకోవాలి, సుషుప్తి మాత్రం కాదు. అన్యదివా ఆత్మనో వస్త్వంతరమివా, ఇతరమా అన్నట్లు అంటే ఆత్మ, ఆత్మనహాట పంచమి, ఆత్మ కంటే మరి ఒక వస్తువు, భిన్నమైన వస్తువు అన్నట్లుగా అనిపిస్తుంది జాగ్రత్త అవస్థలోను స్వప్నావస్థలోను. అలా ఎందుకు అనిపిస్తోందంటే అవిద్యయా ప్రత్యుపస్థాపితం భవతి, అజ్ఞానము అలా మీ ముందు ప్రవేశపెడుతుంది, అజ్ఞానం మీకు అలా ప్రజెంట్ చేస్తుంది. ఆ అజ్ఞానం, ఆ మాయ, మాయ మహామాయ అజ్ఞానం, అది ఎలా చూపిస్తే మీరు అలా చూస్తారు, దాన్ని మాయ అన్నారు. ఎందుకని, మాయావి ఐంద్రజాలికుడు ఏది చూపిస్తే దాన్ని మనం చూస్తాం. వాడు చెప్తాడు ఈ అమ్మాయిని ఇక్కడ పడుకోబెడుతున్నాను అంటాడు, అంటే అర్థం మీరు అలా చూడండి అని అర్థం, మనం అలాగే చూస్తాం. ఈ అమ్మాయి ఇది ఇది ఇదేమో రంపము అని ఒక సా రంపాన్ని చూపిస్తాడు, మనం రంపాన్ని చూస్తాం.
ఇప్పుడు ఈ అమ్మాయిని నేను ఈ రంపంతో కోసేస్తున్నాను చూడండి అంటాడు. మనం రంపంతో కోసేయడాన్నే చూస్తాం. ఈ మొక్క వేరు, ఈ మొక్క వేరు చూడండి అంటాడు. అలాగే వాడు ఏది చెప్తే అది చూస్తాం మనం. అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి వెనకాల నుంచి వస్తుంది. ఏ అమ్మాయి రా అని పిలుస్తాడు. అడిగేసి చూడండి అందరూ ఉంటారు. అందరూ అడిగేసి చూస్తారు. అక్కడ ఆ అమ్మాయి నిలబడి ఉంటుంది. అది చూస్తారు. చూస్తే పట్లు కొడతారు. అలాగే అవిద్య తీయదనం పంచదారిలో ఉంది అని చెప్తుంది. వీడు అదే అనుకుంటాడు. సూర్యుడు అక్కడెక్కడో ఉన్నాడు అని చెప్తాడు. అది వీడు అదే అనుకుంటాడు. సూర్యుడిలో విష్ణువు వైకుంఠంలో ఉన్నాడు అని చెప్తుంది అవిద్య. వీడు అదే అనుకుంటాడు. వైకుంఠం తన హృదయం అని తెలుసుకోడు. అవిద్య దేనిని దేనిని వీడికి అప్పజెప్తుందో దానిని దానిని వీడు స్వీకరిస్తూ ఉంటాడు. ఆత్మ కంటే భిన్నముగా ఏది లేదు. అసలు రెండవ వస్తువు లేదు. కానీ వీడు సర్వము నుండి సెపరేట్ అయిపోయి సర్వము తనకంటే భిన్నమా అన్నట్లుగా దర్శిస్తూ ఉంటాడు. చూడండి, నేను ఈవేళ పాఠం ముందుకు వెళ్ళిపోవాలనే ధోరణితో కాకుండా కొంచెం తత్వాన్ని బాగా పరిశీలించాలనే ధోరణితో చెప్తున్నాను. దాంతో ప్రోగ్రెస్ అవ్వలేదు. 26 పేజీ ఇంకా అలాగే ఉంది. విల్ కమ్ టు ఇట్. నేను మీకు ఒక విషయం చెప్తాను, మీరు గమనించండి. లైఫ్ అంటే జీవన ప్రవాహము అలా పోతుంది. ఈ జీవన ప్రవాహంలో ఎన్నెన్నో ప్రాణులు పైకి లేస్తూ ఉంటాయి, ఎన్నెన్నో ప్రాణులు విలీనమైపోతూ ఉంటాయి. ఇది ఎలాగంటే పెద్ద వరద ప్రవహిస్తున్నట్టు. వరద ప్రవహిస్తున్నప్పుడు ఎన్నెన్నో బుడగలు పుడుతూ ఉంటాయి, పాత బుడగలు పగిలిపోతూ ఉంటాయి, కొత్త బుడగలు పుడుతూ ఉంటాయి, పాత సుళ్ళు కలిసిపోతూ ఉంటాయి, కొత్త కొత్త సుళ్ళు పుట్టుకొస్తూ ఉంటాయి. ఆ ప్రవాహం పోతూ ఉంటుంది. అలాగే ఈ జీవన ప్రవాహము అలా ప్రవహిస్తూ ఉన్నది. దాన్నే కాల ప్రవాహమని మీరు అనొచ్చు. లైఫ్, ఫ్లో ఆఫ్ లైఫ్, జీవన ప్రవాహం కదా. కాల ప్రవాహం అని మీరంటే 2016, 2017, 2018 అది కాల ప్రవాహం. మరి ఆ కాల ప్రవాహంలో కొత్త కొత్త ప్రాణులు పుడుతున్నాయి, పాత పాత ప్రాణులు ఏమో అంతరిస్తున్నాయి, మరి అది లేదా? కాబట్టి జీవన ప్రవాహం అలా పోతూ ఉంది. ఆ ప్రవాహంలో ఈ దేహము కూడా భాగము. ఈ దేహము, ఇంద్రియములు ఆ ప్రవాహంలో భాగము. కానీ మనం ఏం చేస్తాం, అజ్ఞానం చేత ఆ ప్రవాహం బయట ఉంది, నేను దాని బయట ఉన్నాను అని మనం సపరేట్ చేసుకుంటాం. ఆ సపరేట్ చేసుకోవడం ఎలాగా, దేహము ఇంద్రియములు మనస్సుతోటి తాదాత్మ్యమును చెంది ఆ మహాప్రవాహము కంటే నేను భిన్నముగా ఉన్నాను అని వీడు నిలబడి ఉంటాడు. ఇది ఎలాగంటే ఒక తరంగము నేను సముద్రము కంటే భిన్నముగా ఉన్నాను అని నిశ్చయించుకుని కూర్చున్నట్టుగా వీడు ఉంటాడు. దాన్నే పెర్సన్ అంటారు, వ్యక్తి అని అంటారు. వెంటనే ఆ స్థితి ఎప్పుడైతే వీడు చేరుకుంటాడో అజ్ఞానం చేత, తన యందు తనకి తన జీవితాన్ని తానే నడిపించుకుంటున్నాను, తానే కర్మలను చేసి ఫలాలను అనుభవిస్తున్నాను అనే కర్తృత్వ భోక్తృత్వములు పుడతాయి వీడికి. ఆ పెర్సనాలిటీ బాగా ఫిక్స్ అయి ఉంటుంది. ఈ పెర్సన్కి ఓ జీవితము ఒక అద్దంలో సత్యం ఎప్పుడో పోయింది. సత్యం ఏమిటంటే మహాప్రవాహంలో వీడు అంతర్గతమైపోయి ఉంటాడు, సపరేట్గా ఎప్పుడూ లేడు. అది సత్యం. ఆ సత్యం మరుగున పడిపోయింది. కాబట్టి ఇప్పుడు వీడు సపరేట్గా ఉండి ఆ ప్రవాహాన్ని సపరేట్గా చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు వీడికి కొన్ని గోల్స్, వాడి జీవితానికి సంబంధించినటువంటి లక్ష్యములు, ఇంత డబ్బు సంపాదించాలి, పిల్లల్ని కనాలి, వీళ్ళని ఇలా తయారు చేయాలి అని వీడికి గోల్స్ వీడికి భాషిస్తూ ఉంటాయి ఆ జ్ఞానం చేత. ఆ గోల్స్ వెంటబడుతూ వీడు సెపరేట్గా ఉండి బతుకుతో ఆ గోల్స్ నాకు దక్కేయని, దక్కలేదని, ఇది నాకు అనుకూలమని, ఇది నాకు ప్రతికూలమని, ఈ దేవతలు నాకు పుణ్యం ఇచ్చారని, ఈ దేవతలు ఇవ్వలేదని, కర్మలను చేస్తూ పూజలను చేస్తూ నాకు ఇది ఫలించిందని, ఇది ఫలించలేదని, ఈ విధంగా వీడు ఓసారి పైకి ఎగురుతో ఇంకోసారి కుప్పకూలుతో వీడి ప్రవాహంలో పోతూ ఉంటాడు. ఇది ఒక మహా అజ్ఞానము. ఇదంతా కూడా పెద్ద కల్పన. దీంట్లో వాస్తవమేమీ లేదు. అది సంగతి. ఇదంతా అవిద్య చేతను మన ముందు పెట్టబడినది. తత్ర తస్మాత్ అవిద్యా ప్రత్యుపస్థాపితాత్ అన్యః అన్యమేవ ఆత్మానం మన్యమానః అసత్యాత్మనః ప్రవిభక్తే వస్త్వంతరే
వీడు తనకంటే భిన్నముగా ఉన్నది అనే భ్రమ వీడికి ఎందుకు కలుగుతోందంటే వీడు అసత్యాత్మ సత్యాత్మ కాదు సత్యాత్మ అంటే సర్వము తానే సర్వాత్మ భావంలో ఉండడం సత్యాత్మ వీడు అసత్య అలా వద్దు అసతి ఆత్మన అసత్యాత్మ కాదు అసతి అనే విభాగం అసతి ఆత్మన ప్రవిభక్తే వస్తువంతరే వాస్తవంలో తన స్వరూపము కంటే విడిపోయిన మరి ఒక ద్వితీయ వస్తువు లేనేలేదు ఆత్మన ప్రవిభక్తే వస్తువంతరే అసతి అంటే అది లేకున్నప్పటికీ అది లేదు లేకుండగా లేదు కానీ వీడేం చేస్తున్నాడు తనకంటే భిన్నమైనది అన్నట్టుగా ఈ తనకంటే భిన్నమైన వస్తువును వీడు ఎందుకు దర్శిస్తున్నాడంటే అవిద్య చేతను అది ప్రవేశపెట్టబడుతుంది ఈ రూపము నాకంటే భిన్నముగానున్నది ఈ రసము నాకంటే భిన్నముగానున్నది ఈ జగత్తు నాకంటే భిన్నముగానున్నది అని తనకంటే భిన్నముగా సర్వమును దర్శిస్తూ వాస్తవంలో ఆత్మకంటే భిన్నముగా ద్వితీయ వస్తువు లేనేలేదు అయినప్పటికీ తనకంటే భిన్నముగా సర్వమును దర్శిస్తూ ఉంటాడు తర్వాత అసతి చ ఆత్మని తతప్రవిభక్తే అక్కడ రెండు అసతీలు ఉన్నాయి ఆత్మకంటే విడిపోయినటువంటి ఇతర వస్తువు అసతి లేదు ఇతర వస్తువు కంటే విడిపోయిన ఆత్మ అసతి తత అంటే ఆ వస్తువంతరము కంటే ప్రవిభక్తే విడిపోయినటువంటి ఆత్మ అసతి లేదు అంటే ఆత్మ కంటే ఇతరము ఆత్మ నుండి విడిపోయిన ఇతరము లేదు ఇతరము కంటే విడిపోయిన ఆత్మ లేదు అంతా ఒకే ఒక చైతన్యము కలదు వన్ ఫ్లో ఆఫ్ లైఫ్ ఉన్నది దాంట్లో వీడు విడిపోయేమీ లేడు కానీ విడిపోయి ఉన్నానని అనుకుంటూ ఉంటాడు అప్పుడు అన్యః అన్యత్ పశ్యేత్ ఉపలభేత అటువంటి పరిస్థితిలో ఇతరుడు ఇతరమును చూస్తూ ఉంటాడు వాస్తవంగా ఇతరుడు వీడు కాడు వీడి చేత చూడబడేది ఇతరము కాదు నేను మీకు అనేక దృష్టాంతాలతో చెప్పాను మీరు సూర్యుడిని చూస్తూ సూర్యుడు ఇతరము నేను ఇతరము అనుకుంటారు కానీ మీ చేత చూడబడే సూర్యుడు మీ చైతన్యాంతర్గతంగా ఉన్నాడే తప్ప మీకంటే ఇతరముగా లేడు మీ చేత చూడబడే సూర్యుని కంటే మీరు ఇతరముగా లేరు ఒకచో మీరు ఇతరముగా సూర్యుడు ఇతరముగా ఉండి ఉన్నట్లయితే సూర్యుడిని మీరు చూడడము సంభవమయ్యేది కాదు వెంకటేశ్వర స్వామిని దర్శించడానికి వెళ్ళినప్పుడు ఆ క్షణం వరకు ఆయన ఇతరము మీరు ఇతరుడు ఆ క్షణంలో ఆయన ఇతరము మీరు ఇతరుడుగా ఉంటుందా లేకపోతే ఐక్యం కనబడుతుందా ఐక్యం కనబడుతుందా అదే సత్యం మరి అది అలాగే ఉండొచ్చు కదా మళ్ళీ భేదం ఎందుకు వచ్చేసింది మరుక్షణంలో అవిద్య ప్రత్యుపస్థాపితము అదే సత్యం మన చేత పూజింపబడే దేవుడు కంటే మనము భిన్నముగా లేము మనకంటే మన చేత పూజింపబడే దేవుడు భిన్నముగా లేడు ఈ సత్యము మీకు ధ్యానమునందు ఆ దర్శనము చేసిన ప్రథమ క్షణాల యందు మీకు అనుభవానికి వస్తూనే ఉంటుంది కానీ ఆ అనుభవాన్ని అజ్ఞానం చేత విస్మరించి ద్వైతమే సత్యమనే బాగా ఇండాక్ట్రినేట్ అయిపోయి ఉంటాడు ఫిక్సేటెడ్ అయిపోయి ఉంటాడు దాంతో ద్వైతమే సత్యమని భ్రమపడుతూ మనిషి ఆ ద్వైతంలోనే బతుకుతూ ఉంటాడు ఈ మంత్రాన్ని పూర్తి చేసి తర్వాతకి ప్రొసీడ్ అవుదాము మళ్ళీ క్లాసులో మళ్ళీ క్లాస్ ఎప్పుడు బుధవారం నాడు ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే ఓం శాంతి 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 రేపు మంగళవారం క్లాస్ ఉంది బొలారంలో